శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్వ్యప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వాగద్ధావివ సంపృక్తం వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతీ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం. శ్రీరామదూతం శిరసాం నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనూతు. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అని రోజు రుద్రాధ్యాయంలో చదువుతుంటాం కదా. ఇక్కడ సభ సభాపతి ఇద్దరు కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే అంటుంది నమక చమకాలం. ఈ దేవాలయంలో పరమాత్మ నాతో కొంతకాలం క్రితం దేవీ భాగవతాన్ని శివానందలహరిని సుందరకాండని విజ్ఞాపన చేయించారు. చాలా అదృష్ట విశేషం. ఎందుచేత అంటే ఇక్కడ పరమాత్మని ప్రతిష్ట చేసేటప్పుడు అటువైపు ప్రాంగణంలో కూర్చుని సుందరకాండ ప్రవచనం చేసేటటువంటి భాగ్యాన్ని పరమాత్మ కల్పించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ నేను ఈ ఆలయానికి వచ్చాను. ఇవాళ చూస్తే ఏదో కైలాస పర్వతం మీదకి వచ్చినట్లుగా ఉంది. అంటే నీకు ఇంతకు పూర్వం అనుభవం ఉందా అని అడక్కండి. అంటే శాస్త్రంలో చదివిన దాన్ని బట్టి కైలాస పర్వతం మీద ప్రమదగణ సహితుడైనటువంటి పరమశివుని యొక్క కొలువు కూటము ఎంత సౌందర్యవంతంగా ఆనందదాయకంగా ఉంటుందని వర్ణింపబడిందో అంత ఆనందదాయకంగా భక్త పరిజన పరివేష్టితమై ఈ దేవాలయం శోభిల్లుతోంది. అందున ఇక్కడ నేను గమనించినటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం పరమశివుని యొక్క తేజస్సు మూర్తి భవించి పరిఢవిల్లుతోంది. ఎందుచేత అంటే ఆయనే ఇక్కడ లింగాకృతిలో ఉన్నాడు, ఆయనే ఇక్కడ హనుమ యొక్క ఆకృతిలో ఉన్నారు. పరమశివావతారమే హనుమ. అందుకే హనుమ ఎక్కడ కాలు పెడితే అక్కడ శుభం, ఎక్కడ పరమశివుని యొక్క పూజ జరిగితే అక్కడ శుభం. శివ అంటేనే శుభం. శివ అంటే మంగళస్వరూపుడు. పరమశివుని యొక్క ఆజ్ఞ లేక మంగళం జరగదు. ఎక్కడ మంగళం జరగాలన్నా, ఎక్కడ గడపకి తోరణం కట్టాలన్నా అక్కడక్కడ పరమశివుని యొక్క అనుజ్ఞ పొందితే మాత్రమే మంగళం జరుగుతుంది. ఆ మంగళం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఇంట్లో జరిగేటటువంటి సామాన్యమైన శుభకార్యము దగ్గర నుంచి మోక్ష సంపత్తిని పొందడం వరకు పరమశివుని యొక్క కటాక్షమే. అందుచేతనే పురాణములన్నీ పరిఢవిల్లడానికి కారణం పరమశివుని యొక్క అనుగ్రహం. శివానుగ్రహం లేకుండా ఎవరికి ఎటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలగదు. పోతనామాచ్యులంతటి వారు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించాలంటే మొట్టమొదట అమ్మవారిని స్తోత్రం చేశారు. తమ ఇలవేల్పు కనుక అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని చెప్పుకున్నారు. ఒక పద్యం చెప్పడం అంటే ఏదో ఎక్కడో కూర్చుని సంతోషంగా ఏదో రాయడం కాదు. ఇక్కడ నుంచి చెప్పారు పోతన గారు. ఇప్పటికీ ఆ పద్యం ఎక్కడుందో తెలుసా అండి మీకు? విజయవాడ పట్టణంలో ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క రాజద్వారపు పైన గడప మీద ఈ పద్యం ఉంటుంది. పోతన గారు ఇప్పటికీ అక్కడ సజీవులై అమ్మవారి యొక్క చరణ మంజీర శబ్దములను ప్రతిరోజు వింటూనే ఉన్నారు.
ఆనాడు చెప్పుకున్నారు ఆర్తితోటి అమ్మవారు తీసుకెళ్లి ఆయన చెయ్యి పట్టుకెళ్లి పరమశివుడి చేతిలో పెట్టింది. వెంటనే ఒక మాట అన్నారు, వాలిన భక్తి మెచ్చత నవారిత తాండవకేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అని చివర లికారం వేస్తూ ఆ లింగస్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము ప్రసరించనిదే జ్ఞానము కలగదు. ఒకవేళ జ్ఞానము కలిగిన ఆ జ్ఞానము కేవలము భక్తితో కూడినదై ఎటువంటి ప్రతిఫలాపేక్షను ఆశించినటువంటిదై కేవలము పరమేశ్వరుని యొక్క చరణారవింద సంసేవనములకు మాత్రమే వినియోగపడేటటువంటి భక్తితో కూడిన జ్ఞానముగా శాశ్వతత్వాన్ని పొందదు. ఇకే పోతన గారు ఒక మాట చెప్పుకుంటారు, శ్రీకైవల్యపదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు. ఎంత గొప్ప మాటలో చూడండి, అంటే ఆ శివజ్ఞానం ఒకసారి కలిగిందా, పరమశివుని యొక్క అనుగ్రహం పొందాడా, ఎటువంటి మాటలు పడ్డాయో చూడండి ఆయన నోట్లోంచి. ఆయన ఎవరిని స్తోత్రం చేస్తున్నారట, నేను కృష్ణుడి గురించి చెప్తున్నాను అనలేదు పోతన గారు, దేని గురించి చెప్తున్నాను, నేను చెప్పుకున్నది శ్రీకైవల్య పదంబు చేరుటకునయ్యి. నేను సత్కారం కోసం రాలేదు, నేను సన్మానాల కోసం రాలేదు, నేను బిరుదుల కోసం రాలేదు, మీరు ఇచ్చే తాంబూలాల కోసం రాలేదు, నేను దీనికి చెప్పుకుంటున్నాను భాగవతాన్ని. శ్రీకైవల్య పదంబు చేరుటకునయ్యి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుజ్య స్థితికి అద్వైత సాంప్రదాయంలో కైవల్యం అని పేరు. అటువంటి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు, ఎవరినిట లోకరక్షణకి ఆరంభం ఎక్కడి నుంచి, లయమైపోయినటువంటి లోకాల్ని మళ్ళీ ఉత్పత్తి చేయడం దగ్గర నుంచి. అందుకని సృష్టికర్తగా కొనియాడుతున్నారు. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు స్థితికారుడిగా శ్రీ మహావిష్ణువుగా ప్రార్థన చేస్తున్నారు. కేళిలో భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు లయకారకుడైనటువంటి పరమశివుడిగా స్తోత్రం చేస్తున్నారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, బ్రహ్మసూత్రాన్ని రాశారు, కేవలం తన దృష్టి చేత సమస్త ప్రపంచాన్ని సృష్టించగలిగినటువంటి శక్తియుతుడైన పరబ్రహ్మం ఎవరున్నారో ఆయన మహానందాంగనాఢ్యంబకుడు అన్నాడు. బాహ్యంలో మహానందాంగన అంటే నందుని యొక్క భార్య కుమారుడైనటువంటి కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆంతర్మునందు ఖడ్గమాలా స్తోత్రంలో అమ్మవారికి ఓ పేరుంది మహానందమయీ అని. ఆ మహానందాంగన యొక్క డింబకుడు, ఎందుకని కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి 10 వేళ్లల్లోంచి ఆ కరాగ్రములయించి 10 అవతారములు వచ్చాయి, అందుకని ఆ మహానందాంగన డింబకుండి నేను స్తోత్రం చేస్తున్నానన్నారు. అందుకని ఎంతటి వారికైనా సరే తమ జ్ఞానము పరిపూర్ణతని పొందాలంటే పరమశివుని యొక్క కటాక్షము ప్రసరించనిదే, అది నిలబడదు. అదిగో అటువంటి శివుణ్ణి కేశవుణ్ణి అభేదంగా ఈ మాసంలో పూజ చేస్తారు. అందుకే కృత్తికా నక్షత్రం చంద్రుడితో కలిసేటటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు. అందున దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానంతో కూడుకుంటున్నటువంటిది. ఈ దక్షిణాయనం అంతా కూడా చెయ్యవలసినది ఏమిటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికి, పాంచభూతాత్మకమైనటువంటి శరీరముతో ఈ లోకములో తిరిగేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు కనుక కర్మేంద్రియములతో జ్ఞానేంద్రియములతో సంఘాతమైనటువంటి ఈ శరీరమును తిరిగి పరమేశ్వర కైంకర్యమునకు వెచ్చించడమే ఈ మాసంలో ప్రధానమైనటువంటి లక్షణం. అదిగో అటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో, అందున ఈ అసుర సంధ్య వేళ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో పరమాత్మ నాట్యం చేస్తారట. శివమూర్తి ఒక రకంగా ఉండదు, పరమశివుడు అనేక స్వరూపాలు. అసలు శివస్వరూపం ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కూడా చాలా కష్టం, ఎందుకంటే శివుడికి ఒక మూర్తి కాదు, ఇలా ఉంటాడు అని చెప్పడం కుదరదు. ఒక్కొక్క మూర్తిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేత పట్టుకుంటాడు, ఒక్కొక్కసారి నిరాకారమైనటువంటి స్వరూపంతో లింగాకృతిలో ఉంటాడు. ఇక్కడ దేవాలయంలోకి వెళ్ళండి, ఏముంటుంది అక్కడ, ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఏమవుతుంది, లింగీయాత్, ఇది అనంతమైనటువంటి పరమాత్మకి గుర్తు. అక్కడ కరచరణాదులతో కూడిన మూర్తి ఉన్నాడా, ఉండడు. అందుకే లింగమును ఉపాసించడం అనేటటువంటిది ఉపాసనలో పై స్థాయితో కూడుకుంటున్నటువంటిది. అందుకే లింగోపాసన చేస్తే ఏం చేస్తారు, కేవలం అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే ఏం చేస్తారు, నమకచమకాలు చెప్తారు. నమకచమకాలు చెప్తే ఏం చేస్తారు, దాని నిండా పరమాత్మను ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటారు. అందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తారు, నమ పేణ్యాయ చ శిఖత్యాయ చ నమ కపర్దినీ చ వ్యుక్తకేశాయ చ నమ సహస్రాక్షాయ చ శతధన్వనీ చ, ఇన్ని మాటలు. ఒకసారి ఆ శిపివిష్ఠాయచ అంటారు, ఒకసారి కపర్ది అంటారు, పెద్ద జటాజూటం ఉంది నీకంటారు, రకరకాల పేర్లతో
పిలుస్తారు. ఇదంతా ఏంటి, జ్ఞాన సంబంధమైనటువంటి విశేషం. చేసే లింగానికి అభిషేకం చేస్తారు. అక్కడ కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉంటాడా? ఉండడు. అలా లింగాకృతి దగ్గర నుంచి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి వరకు పరమశివుని యొక్క స్వరూపం అనేక రకాలుగా ఉంటుంది. అసలు ఆ తత్వం తెలుసుకోవడంలో ఉంది జ్ఞానం అంతా. అందుకే శివుడని కేశవుడని భేదం చూపించకుండా అభేదంగా ఈ నెలలో సాలగ్రామానికి పూజ చేస్తారు. చేసి సాలగ్రామాన్ని దానం చేస్తారు. అదిగో అటువంటి పూజ ఎక్కడ దొరుకుతోందో, అటువంటి ఉపాసన ఎక్కడ దొరుకుతోందో, అక్కడ జ్ఞానము ఒక పరిపూర్ణతని పొందడానికి దగ్గర పడుతున్నట్లు గుర్తు. అందుచేత ఈ కార్తీక మాసము పరమ పవిత్రం. అందున అసుర సంధ్య వేళ మరింత పరమ పవిత్రం. అందుచేత సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ వసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరాచార్యులు. మహానుభావుడు ఎంత దర్శనం చేశారో కానీ ఆ శంకర భగవత్పాదులు మద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగని చూసి పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపాన్ని ఉపాసన చేశారు. ఆయన ఇప్పటికీ శ్రీశైల పర్వత శిఖరముల మీద ఒకసారి దిగుతారట సంధ్యానాట్యం చేసేటప్పుడు. అదిగో అటువంటి పరమశివానుగ్రహము లేనిదే ఏ రకమైన జ్ఞానమునకు సంపూర్తి ఉండదు. ఆ పరమశివుడికి శివసహస్రంలో ఒక విచిత్రమైనటువంటి పేరు ఒకటి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆ పేరు పటవే నమః అని పిలుస్తారు. పటవే నమః అంటే ఇది ఇలా ఉండాలి అని జగత్తులో అందరూ ఏ సిద్ధాంతాన్ని నమ్ముతారో దాన్ని మార్చి మరొక రకముగా చేయగలిగినటువంటి సమర్థతని పరిపూర్ణముగా పొందినటువంటి వాడు. ఇది ఇలా ఉండాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇది సంభవము కాదు అని మీరు అనుకున్నారనుకోండి, అది అలా ఉండకుండా చెయ్యగలిగిన వాడు. ఓ కాళ్ళు లేనివాడు ఉన్నాడు, వాడికి కాళ్ళు ఇవ్వగలిగిన వాడు. ఒకడు మృత్యువుకి లోనయ్యాడు, వాడిని తిరిగి బ్రతికించగలిగిన వాడు. ప్రపంచంలో అందరికి ఏమిటి నమ్మకం? ఒకసారి యమధర్మరాజు గారి పాశము మెడలో పడిందా, ఇక వాడి జీవితము అక్కడితో సరి. అటువంటి యమధర్మరాజు యొక్క పాశము మెడలో పడితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చంద్రశేఖరాష్టకాన్ని. మార్కండేయ మహర్షి, పరమశివ నీ పాదములు పట్టుకుంటున్నాను, నన్ను ఈ మృత్యువు నుంచి విడిపించని స్తోత్రం చేయలేదు. ఆయన ఏమని స్తోత్రం చేశారు? చంద్రశేఖర 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 పాహిమాం కిన్నో మృత్యు కరిష్యతి అన్నారు. నీ పాదములు పట్టి ఉండగా ఈ మృత్యువును నేను చెయ్యగలదని అడిగాడు ఆయన. ఇది ఆయన యొక్క ధృతి. శివుడి పాదములు పట్టుకుని ఉండగా మృత్యువు నన్ను పట్టుకోవడమా అని అడిగారు. అడిగితే పరమశివుడు ఏం చేశారో తెలుసండి? అది పటవే నమః అంటే తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్నే పొంగిపోయారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు. స్వామి, ఆ రోజున యమధర్మరాజు యొక్క కఠినమైన వక్షస్థలాన్ని నీ ఎడమ పాదంతో తన్నినప్పుడు ఎంత సొక్కిపోయిందో నయ్యా పాదం. స్వామి, నా మనస్సు అనేటటువంటి మణిపాదుకుని తొడుక్కుని తిరగవా అని అడుగుతారు భక్తితోటి. అదిగో అటువంటి యమధర్మరాజుని తన్నినటువంటి వాడు శంకరుడంటే. ఎవ్వరూ ప్రపంచంలో ఇది చేస్తారని ఊహించలేనటువంటి పనిని చెయ్యగలిగిన వాడు పరమశివుడు. ఎందుచేత ఎంతటి వారైనా సరే మన్మధుని యొక్క బాణము పడితే లొంగిపోవలసింది. అట్లాంటిది మన్మధుణ్ణి తన మూడవ కంటి మంట చేత కాల్చినవాడు పరమశివుడు. యమధర్మరాజు యొక్క వక్షస్థలమునందు ఎడమకాలి పాదంతో తన్నినవాడు పరమశివుడు. ఎవ్వరూ ప్రపంచంలో పట్టడం వీలు కాదు, ఆకాశంలోంచి కిందకి గంగ పడుతోందంటే తన జటాజూటాన్ని విప్పి నిలబడి గంగని ధరించినటువంటి వాడు పరమశివుడు. ఉపమన్యువికి అమృత సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు పరమశివుడు. 1000 దివ్య సంవత్సరములు పార్వతీదేవితో కేలి విలాసాన్ని నడిపినటువంటి వాడు పరమశివుడు. ఆయన ఇది చేస్తాడని లేదు, ఇది చెయ్యడని లేదు. ఆయన్ని జ్ఞానం చేత తెలుసుకోవడం కుదరదు, భక్తి చేత లొంగిపోకపోవడం అన్నది ఉండదు. శంకర భగవత్పాదుడు పొంగిపోతారు శివానందాలయంలో. ఇంతటి పరమశివుడు తెలుసుకుందామంటే తెలియబడనటువంటి వాడు. మీరు అభిషేకం చేస్తే హడిలిపోతారు మొట్టమొదటే. ఉభయతర నమస్కారంతో మొదలవుతుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. స్వామి, నీకు కోపానికో నమస్కారం. ఏమిటి స్వామి, ఇవాళ బాణాలు పట్టుకున్నావు, ఆ ములుకులు ఇలా కిందకి పెట్టేసి పిల్లలం, ఏమిటి మా మీద బాణాలు పట్టుకున్నావు అని ఉభయతర నమస్కారంతో ప్రారంభిస్తారు రుద్రాన్ని. అలాంటిది అటువంటి పరమశివుణ్ణి తెలుసుకోవడమే,
అటువంటి వాడు ఒక్క మారేడు దళానికి లొంగిపోతాడు. ఒక్క పువ్వు తీసుకెళ్ళి అక్కడ పెడితే చాలు లొంగిపోతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏమీ ఇవ్వక్కర్లేదు, మనం ఏమి ఇవ్వగలం, ఏమి ఇవ్వలేము పరమశివుడికి. ఒక్కసారి భక్తితో ప్రణమిల్లితే చాలు పొంగిపోతాడు. ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇవ్వగలడు ఆయన. అంతటి పరమాత్మ కనుకనే శంకరులు అంటారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురదిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంసశేష కబళం నవ్యోపహరాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే. స్వామి ఆనాడు తిన్నాడు, ఏమి తెలుసని, ఏమి జ్ఞానం ఉందని, ఏమి శాస్త్రం చదువుకున్నాడు, ఏ వేదం చదువుకున్నాడు, వచ్చి నోట్లో నీళ్లు తెచ్చుకొచ్చి ఉమిస్తే దాన్ని అభిషేకంగా స్వీకరించావు కదా తండ్రి అంటారు. అంతటి శక్తి కలిగినటువంటి వాడు పరమశివుడు అంటే. అటువంటి శివారాధన ఎక్కడ జరుగుతుందో, అటువంటి శివుణ్ణి ఎక్కడ పిలుస్తారో, అందుకే కలియుగంలో మహేశ్వరార్చన చాలా గొప్పది. ఎక్కడ శివ అన్న రెండు అక్షరములు దొల్లుతుంటాయో అక్కడక్కడికి యమధర్మరాజు యొక్క భటులు కూడా ప్రవేశించలేరు. అంతటి మహానుభావుడు పరమశివుడు అంటే. ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి లీల ఆ గంగమ్మ తల్లిని తన శిరస్సునందు ధరించడం. అందుకే ఆయనకి గంగాధర, గంగాధరుడు అని ఒక నామం. శంకరుడు చేసినటువంటి లీలలు అతిమానుషమైనటువంటి చేష్టితములు. అది ఎవ్వరూ ఊహించలేరు, చెయ్యలేరు. అదిగో ఆ గంగ ఎంత చిత్రమైనదంటే, ఇప్పటికీ మనకి సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది. మీరు పూజ చెయ్యాలి అని కూర్చున్నారనుకోండి, మీరు తెచ్చుకున్నటువంటి లౌకికమైనటువంటి జలముల చేత మీరు ఏ పూజ చెయ్యడానికి పనికిరాదు. అందుకని ఏం చేస్తారు, అక్కడ ఒక కలశపాత్రని పెట్టి అందులోకి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని అడుగుతారు. అందులో మొట్టమొదట గంగానది పేరు చెప్తారు. అమ్మా నువ్వు వచ్చి నీళ్లలో ప్రవేశించమ్మా అని ఒక పువ్వు పట్టుకుని తిప్పుతారు, దాని మీద చేతిని ఆచ్ఛాదిస్తారు. ఆ తర్వాత ఆ నీటిని తీసి ఏదో ఉమామహేశ్వర పూజార్థం ద్రుతక్షయకారకా కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి చ సంప్రోక్ష్య అని ఆ నీళ్లు జల్లితే అప్పుడు పూజార్హత కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి గంగానదిని మీరు తెచ్చుకున్న లౌకిక జలములలోకి ఆవాహన చేస్తే తప్ప ఆ నీటికి పవిత్రత ఏర్పడడం లేదంటే, ఇంకా తనంత తానుగా గంగ ఎంత పరమ పవిత్రమైనటువంటిది. ఆ గంగకి పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది, అంత పవిత్రత? ఆ గంగని పరమశివుడు ఎందుకు ధరించవలసి వచ్చింది, ఆయనకి గంగాధర అన్న నామం ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ గంగావతరణం అనేటటువంటి సన్నివేశాన్ని చెప్పించాలనేటటువంటి ప్రచోదనం వెనకాతల ఉన్నవాడు కూడా పరమశివుడు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఏ మాట తగినంత ఆధారము లేకుండా నిష్కారణంగా నేను చెప్పను. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది, గంగ అంటే ఏమిటండి అని అడగాలన్నా, గంగావతరణము యొక్క కథ వినాలన్నా, గంగావతరణము చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగలో మునక వెయ్యాలన్నా, గంగని త్రాగాలన్నా, ఈ ఆరు పనులు చెయ్యడానికి పరమశివుని యొక్క అనుగ్రహము కుదిరితే తప్ప వాడు చెయ్యలేడు. ఎందుకని, గంగావతరణము యొక్క కథ విన్నంత మాత్రము చేత కొన్ని వందల జన్మముల క్రింద చేసినటువంటి పాపముల యొక్క సంచితము భస్మమైపోతుందని చెప్పారు. అంత పరమ పవిత్రం. శ్రీమద్ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు గంగావతరణ ఘట్టాన్ని. నిష్కారణంగా చెప్తారా? దాని వెనకాతల ఎంత పవిత్రత లేకపోతే ఈ కథ చెప్పారు. రాముడు ఒకటికి 10 మార్లు అడిగి చెప్పించుకున్నాడు విశ్వామిత్రుడి చేత. విశ్వామిత్రుడు ముందు సంక్షిప్తంగా చెప్పాడు గంగావతరణాన్ని. ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి, నాకు ఇంకా వినాలనుంది గురుదేవా, త్రిపథగగా అసలు ఆ గంగ ఎందుకు అవతరించింది, నాకు చెప్పవలసింది అని గురువు యొక్క పాదములు పట్టి ప్రార్థిస్తే తన శిష్యుని యొక్క దైన్యమును చూసి ఉండలేక, ఆయన యొక్క ఆర్తిని చూసి చెప్పకుండా ఉండలేక, నిండిపోయినటువంటి బింది అంచుల నుండి నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క వాత్సల్యాన్ని గుణాన్ని తనలో దాచుకోలేక విశ్వామిత్రుడి యొక్క నోటి నుండి వాక్కులై ప్రవహిస్తే వచ్చినటువంటి కథ గంగావతరణం. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణం గురించి ఒక మాట చెప్తారు. ఏమా మాట? భజగోవింద స్తోత్రంలో ఆనందగిరి ఒక శ్లోకం చెప్తారు, భగవద్గీత కించిత్ ధీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. యమధర్మరాజుతో చర్చ ఉండదుట. ఏమిటండి యమధర్మరాజుతో చర్చ చేయడం, ఎప్పుడైనా పిలిచామా డిస్కషన్స్కి అంటే ఉంటుంది చర్చ. ఎప్పుడు ఉంటుంది? చిట్ట చివరి కాలంలో
ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆయన ప్రతినిధులుగా ఆయన భటులు వస్తారు. వచ్చి పాశములు వేసి లాగుతూ ఉంటారు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు. నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఆ పాశాలు వేసి లాగేస్తుంటే కపవాత పైచ్యములు ప్రకోపించేస్తే ఆ ప్రాణవాయువు వ్యానం దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే భయంకరమైన రూపాలతో భటులు లాగేస్తుంటే నా వాళ్ళున్నారు నేను రాను రేను రానని జీవుడు ఏడుస్తుంటే ఆనాడు చర్చ అవుతుంది. అంత బాధ అక్కర్లేదు. అసలు యమధర్మరాజు గారు దగ్గరికి రావలసిన అవసరం ఉండదట. సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి దర్శనమిచ్చి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది మృత్యుంజయ మహామంత్రం. పండిపోయిన దోస పండు ముచిక నుంచి విడిపోయినంత తేలికగా పాంచభౌతికమైనటువంటి శరీరములోంచి ప్రాణము విడువడి పరమాత్మ యొక్క పాద సన్నిధానమును చేరుకునేటటువంటి అనాయాస మరణము లభించాలంటే ఎక్కడెక్కడ భగవద్గీతలోని ఒక్క శ్లోకమును అర్థము చేసుకుని చదివి అనుష్ఠానము చేసినా గంగాజలవ కణికాపీత ఒక్క గంగ చుక్క నోటిలోకి స్వీకరించిన క్రియతే తస్య మురా. ఒక్కసారి జీవితంలో మురారి అంటే మురా అంటే రాక్షసిని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనము చేసిన క్రియతే తస్య యమేన నచర్చ అటువంటి వారికి యవధర్మరాజుతో సంవాదం లేదుట. అందున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అసుర సంఖ్య వేళలో పరమశివుడు ఇటుపక్కన అటుపక్కన హనుమ వెనక సుబ్రహ్మణ్యుడు ఇంతమంది మహాభాగవతులు కూర్చున్నటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో గంగావతరణ కథాఘట్టాన్ని వినడం అంటే అది శివానుగ్రహం లేకుండా జరిగే విషయమా, చెప్పడం జరిగే విషయమా? అందుకని అందున పవిత్ర వృక్షములోని ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇలా ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు ఒకదాని పక్కన ఒకటి నిలబడితే వేప చెట్టు పురుష స్వరూపం, రావి చెట్టు స్త్రీ స్వరూపం, ఈ రెండింటి పక్క నుంచి వచ్చేటటువంటి గాలి చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైనటువంటి రోగము లోపల ఉన్నట్టయితే అటువంటి రోగమును విరిచెయ్యగలిగినటువంటి ఔషధీతత్వం కలిగినటువంటి గాలి ఆ కొమ్మల నుంచి వస్తుంది. అందున క్రింద స్వామి సుబ్రహ్మణ్యుడుండగా పరమశివుడుండగా సాక్షాత్తుగా దేవతావృక్షములు ఇక్కడ నిలబడి ఉండగా అందున పరమశివుడికి హరికేశాయోపవీతి నేపుష్టానాం పత ఏదమో నమో అని పేరు. ఆయన ఆకుపచ్చటి ఆ చెట్లన్నీ ఆయన శిరోజములుగా ఉంటాయి. అటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో ఇవాళ గంగావతరణం అనేటటువంటి కథాఘట్టాన్ని చెప్పాలి అని మనం సంకల్పిస్తే అవుతుందా? శివానుగ్రహం ఉంటే ఆ స్వామి పలికించుగాక అని ప్రార్థన చేసి, సరే ఇంతకన్నా ఇంట్రడక్షన్లోకి వెళితే సమయమంతా దానికే సరిపోతుంది కనుక ఆ గంగావతరణ ఘట్టాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నాన్ని చేస్తాను. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి తాటకా సంహారం చేసిన తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి బయలుదేరి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు శోణానదీ తీరంలో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అడిగారు, అసలు ఈ గంగ ఎందుకు అవతరించింది? ఈ గంగ స్వర్గలోకం నుంచి భూమి మీదకి ఎందుకు పడింది? అలా పడినప్పుడు వచ్చినటువంటి అవరోధములు ఏమిటి? ఎందుకు రావలసి వచ్చింది? నాకు ఈ కథాఘట్టాన్ని వివరించవలసింది అని అడిగారు. విశ్వామిత్ర మహర్షి సంక్షిప్తంగా ఆ కథని వర్ణించారు. కానీ రామచంద్రమూర్తికి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము పరిపూర్ణముగా ఉన్నవారు కనుక నాకు దీని చేత తృప్తి లేదు. ఈ గంగని త్రిపథగా అని పిలుస్తారు, అంటే ఆకాశములో ప్రవహించినప్పుడు మందాకిని, భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి, పాతాళంలో ప్రవహించినప్పుడు భోగవతి అని మూడు పేర్లు, అందుకని త్రిపథగా అంటారు. తనకి ఆ పేరెందుకు వచ్చింది, నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే విశ్వామిత్ర మహర్షి దాన్ని పూర్వోత్తర భాగముల కింద రెండు కింద చెప్పారు. ఎంత చిత్రం అంటే, అసలు ఇది చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు విశ్వామిత్ర మహర్షి నోటి వెంట అనుకోకుండా పక్క పక్క సర్గంలో రెండు పరమాద్భుతమైనటువంటి విషయములు ప్రస్తావన చేయబడ్డాయి. ఒకటి కందోత్పత్తి,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలా జన్మించారనేటటువంటి రహస్యాన్ని ముందు సర్గాల్లో చెప్పారు. ఎందుకని, హిమవంతుడనేటటువంటి పర్వతరాజుకి మేరువు యొక్క కుమార్తె అయినటువంటి మనోరమ భార్య. ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు గంగ, రెండవ కుమార్తె పేరు ఉమ. రెండవ కుమార్తె అయినటువంటి ఉమ పరమశివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి అపర్ణయ్యై స్వామికి భార్య అయింది. అందుకని పార్వతీ పరమేశ్వరులు అయ్యారు వాళ్ళిద్దరు. పెద్ద కుమార్తె అయినటువంటి గంగ దేవతలు వచ్చి ప్రార్థన చేశారు హిమవంతుణ్ణి, మాకు దేవతా కార్య నిమిత్తమై ఈ గంగ మాకు కావలసినటువంటి అవసరం వచ్చింది, అందుకని మాతో పంపించమని హిమవంతుడు అంగీకరించాడు. ఆనాడు గంగని దేవలోకానికి తీసుకుని వెళ్లారు దేవతలందరూ. అందుకని దేవలోకంలో ప్రవహిస్తుండేది గంగ. భూమి మీద కాని రసాతలంలో కాని అప్పటికి గంగానది లేదు. అటువంటి పరిస్థితులలో ఒక విచిత్రమైనటువంటి సమయం ఆసన్నమైంది. అందులో అయోధ్య నగరాన్ని సగరుడనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తుండేవారు. ఆయన పేరే సగరుడు. గరం అంటే విషం. విషము లోపల ఉన్నవాడు కాబట్టి సగరుడని పేరు. అదేంటంటే విషం లోపల ఎందుకుంది అంటే, ఆ వంశంలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. అసితుడు అని సగరుని యొక్క తండ్రి, ఆయన హిమాలయ పర్వత ప్రాంతములలో కూర్చుని భృగు మహర్షి యొక్క ఆ ప్రశ్రవణం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో రాజు యొక్క ఇద్దరు భార్యలు గర్భవతులయ్యారు. కానీ పెద్ద భార్య రెండవ భార్యకి కుమారుడు జన్మించకూడదనేటటువంటి ఆక్రోశంతో విషాన్ని పెట్టింది. ఈ విషయం తెలియనటువంటి ఈ రెండవ భార్య వెళ్ళి భృగు మహర్షి యొక్క పాదముల మీద పడి వేడుకుంది. భృగు మహర్షి త్రికాల వేది కనుక ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి పిండములు సంహరించడానికి విషప్రయోగము జరిగిందని గుర్తించి అమ్మాయికి అపారవంతమైన తేజోవంతుడు కీర్తివంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు. కానీ విషముతో జన్మిస్తాడు కాబట్టి గరముతో కూడినవాడు కనుక సగరుడవుతాడని పేరు పెట్టారు. అదిగో ఆ సగరుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు కేశిని. ఆవిడ గొప్ప ధర్మశాస్త్రం తెలుసున్నటువంటి వ్యక్తి, మహాపతివ్రత, సాధ్వి. రెండవ భార్య పేరు సుమతి. ఈవిడ గరుత్మంతుని యొక్క సోదరి అంటారు. ఈ ఇద్దరు భార్యలలో రెండవ భార్య అయినటువంటి సుమతి అపారమైనటువంటి సౌందర్య రాశి. చాలా జాగ్రత్తగా కథాగమనాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెద్ద భార్య ధర్మశాస్త్రమునందు ప్రవీణురాలు, గొప్ప ప్రవర్తన కలిగినది. రెండవ భార్య సౌందర్య రాశి. ఒకరు ధర్మమునకు పెద్దపీట, ఒకరు బాహ్య సౌందర్యమునకు పెద్దపీట. ఇద్దరూ రాజుకి భార్యలు. కానీ అసలు భార్యని స్వీకరించడం అనేటటువంటిది శాస్త్రంలో దేనికి అంటే పుత్ర సంతానమును పొందుట కొరకు. అందుకని సచేల స్నానం చేస్తారు. రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్తారు, రఘుమహారాజు గారు భార్యతో కలిసి ఎందుకు జీవితం చేశారు అంటే కుమారుణ్ణి పొందుట కొరకు అన్నారు. అందుకని అటువంటి పుత్ర సంతానమును పొందుట కొరకు ఇద్దరు భార్యలను స్వీకరించినప్పటికీ కూడా సగర చక్రవర్తికి సంతానం కలగలేదు. కొంతకాలం యవ్వనం గడుస్తున్నంతసేపు భార్యలతోటి వ్యామోహముతో కూడిన జీవితము జరిగిపోతుంది. కానీ కొంత కాలము గడిచిన తరువాత అదే కాలము మార్పు తీసుకొస్తుంది. అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత. కాలం చాలా బలవత్తరమైనటువంటిది. అదే పుణ్యపాపాలకు ఫలితాన్ని ఇస్తుంది. ఇవాళ సంతోషంగా ఉంటుంది, వీరొక రోజున ఇవాళ చాలా సంతోషంగా ఉంటుందని నిద్రలేస్తాడు, చాలా దుఃఖంతో నడుస్తుంది. ఈవిడ ఎలా ఎందుకు నడుస్తుంది? నరాణాం పరతంత్రాణాం, మనం చెయ్యగలిగినది ఏం లేదు. కాలోహి బలవాన్ కర్త, కాలం నడిపిస్తుంది. ఆ కాలచక్ర పరిభ్రమణంలో సగర చక్రవర్తికి ఆర్తి కలిగింది. అయ్యో, నాకు బిడ్డలు కలగలేదు, నా వంశం నిలబట్టం లేదు, రాజ్యాన్ని నా తదనంతరం పరిపాలన చేసేవాడెవరు అని. ఆనాడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే రాజులు చేసినటువంటి పని పరమేశ్వరుని యొక్క పాదములు పట్టుకునేవారు పెద్దలైనటువంటి మహర్షుల యొక్క పాదములు పట్టి పూజ చేసేవారు. అందుకని వెంటనే హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ భృగు ప్రశ్రవణము అనేటటువంటి ఒక పర్వతం మీద కూర్చుని అపారమైనటువంటి తపస్సు చేశాడు 100 సంవత్సరములు. భృగు మహర్షి గొప్ప ధర్మవేత్త. ఆయన ప్రీతి చెందారు. ప్రీతి చెంది మహారాజు గారి దగ్గరికి వచ్చి అడిగారు, సగరా, నీకు అపారమైనటువంటి తేజస్సు కీర్తి కలగాలని ఆశీర్వచనం చేస్తున్నాను, దీనితో పాటుగా నీ ఇరువురు భార్యలలో ఒకరికి వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఆ మాటలు చూడండి ఎలా ప్రయోగిస్తారో. ఒకరికి వంశకరుడైన కుమారుడు. వంశకరుడు అంటే వాడి వలన వంశము 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 నడుస్తుంది అలా ముందుకి. కొడుకులు కొడుకులకి కొడుకులు కొడుకులకి కొడుకులు మనవలు మనవలకి మునిమనవలు అలా నడుస్తూ వెడుతుంటుంది. అది చూడాలి తండ్రి. అలా ఎంత
ఎంతమందిని చూస్తే అది మహదైశ్వర్యం. తండ్రికి మహదైశ్వర్యం ఏది అంటే తన వంశము యొక్క ఉన్నతిని తాను చూసుకోవడం. అందుకని నీకు వంశకరుడైనటువంటి కుమారుడు ఒక భార్యకి జన్మిస్తాడు, మహోత్సాహవంతులైనటువంటి 60,000 మంది కుమారులు ఒక భార్యకి జన్మిస్తారు అంతే చెప్పాడు భృగు. కానీ ఆర్తి పెరిగిపోయింది ఇద్దరు భార్యలకి. ఎవరికి 60,000 మంది కుమారులు పుడతారు, ఎవరికి వంశకరుడైన కుమారుడు పుడతారని ఇద్దరు గభాలను లేచి అడిగారు భృగువుని. మహానుభావ, మాలో ఎవరికి వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు, ఎవరికి 60,000 మంది సంతానం జన్మిస్తారు? ఆయన ధర్మవేత్త, ఆయన ఎందుకు నిర్ణయం చెయ్యాలి? ఆయన అన్నారు మీలో ఎవరు ఏది కోరుకుంటే అలా జన్మిస్తారన్నారు. అందుకని పెద్ద భార్య ధర్మము తెలిసినదన్నారు, రెండవ భార్య సౌందర్యవతి అన్నారు. చూడండి ఎక్కడెక్కడ ఏ మాట ఎలా పెట్టాలో, పేరు ఎలా పెట్టాలో కూడా మనకి నేర్పుతారు మహర్షులు. కోసలరాజు కూతురు కాబట్టి కౌసల్య, కేకయ రాజు కూతురు కాబట్టి కైకేయి దశరథ మహారాజు గారికి. మరి సుమిత్రకి తండ్రి లేడా? ఉన్నారు కదా రాజుగారు. ఆయన తండ్రి పేరు ఎందుకు పెట్టారు? ఆవిడ తండ్రి పేరు పెట్టారు. మిత్రుడు అని అందరినీ పిలవకూడదు. ఏమండి వీరు మా మిత్రులండి అనకూడదు. ఎవరిని పడితే వారిని, వీరు మా స్నేహితులండి అని చెప్పాలి. మిత్రుడు అని చాలా తక్కువ మందినే చెప్పాలి. ఎవరు మిత్రుడు? మితము నుండి ఋతమునకు ఎవరు తీసుకుని వెడతారో, మనతో పాటే తిరుగుతూ, మనతో పాటు ఉంటూ, మనతో పాటుగా సహజీవనము చేస్తూ, ఇది జీవితము కాదని, పరమేశ్వరుని యొక్క పాదములు పొందడమే మానవ జీవితమునకు చేయమని తన నడువడి చేత మనకి నేర్పుతూ, తన మాటల చేత మనకి ఎవరు తీర్చిదిద్దుతారో వాడు మాత్రమే మిత్రుడు, మిగిలిన వాళ్ళు స్నేహితులు. అంతే శాస్త్రం. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. దానికేం భయం లేదు, ఉన్నదున్నట్టు కుండ బదలగొట్టినట్టు చెప్పేస్తుంది. అందుకని అటువంటి మిత్రధర్మాన్ని నిర్వర్తించినది కనుక దశరథ మహారాజు గారికి సుమిత్ర. ఆవిడ అందుకే ఎప్పుడెప్పుడు ధర్మం అవసరమో అప్పుడప్పుడు సుమిత్ర మాట్లాడుతుంది రామాయణంలో. రామాయణంలో సుమిత్ర మాట్లాడింది అంటే మీరు ఆ శ్లోకాన్ని మళ్ళీ ఓసారి చదవాలని గుర్తు. ఆ పేర్లు పెట్టడంలో అలా పెట్టేవారు పూర్వం. అందుకని పెద్ద భార్య అని భృగు మహారాజు భృగువుని అడిగింది ఆవిడ. ఏమని, స్వామి మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ అన్నారు రామాయణంలో. ఆవిడ భృగువుని ప్రార్థన చేసిందిట, నాకు వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. ఎందుకొస్తుంది భార్య భర్త చెయ్యి పట్టి? ఆయన యొక్క వంశమును ఉద్ధరించుట కొరకు. ఇవాళ రేపు తెలిసి తెలియనటువంటి అగత్యంతో కూడిన మాటలు చాలా మంది నోటి వెంట వస్తాయి. రామాయణం ఇతర పురాణాలు ఎర్రశిరాతో అండర్లైన్ చేసి చెప్పే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని. పెళ్లి జరుగుతుంటుంది, ఎవరైనా పెద్దవాళ్ళు కొత్తగా పెళ్ళైన వధూవరులు వచ్చి నమస్కారం చేస్తే అక్షతలు వేసి శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు అన్నారనుకోండి, ఆ కన్యాదాత గారి తండ్రి శకున పక్షిలా అక్కడే ఉండో మాట అంటాడు, ఇప్పుడే పిల్లలు ఎందుకండి, వాళ్ళని సంతోషంగా గడపనివ్వండి అంటాడు. ఆ తరువాత అదే తండ్రి వచ్చి కనపడ్డ ప్రతివాడి కాళ్ళు పట్టుకుంటాడు, ఏం చేస్తే మా అమ్మాయికి పిల్లలు పుడతారండి, ఏం చేస్తే మా అబ్బాయికి పిల్లలు పుడతారండి అని అనకూడని మాట నోటి వెంట రాకూడదు. ఏ మాట ఎందుకో తెలుసుకుని బ్రతకాలి. స్త్రీ పురుషుని యొక్క జీవితంలో ప్రవేశించేది దేని కొరకు? వంశాన్ని మార్చుకుని, ఇంటి పేరు మార్చుకుని, గోత్రాన్ని మార్చుకుని, వీరొక పురుషుడి చెయ్యి పట్టుకుని ఆ ఇంటికి ఎందుకు ఎడుతోంది? ఆ వంశాన్ని ఉద్ధరించుట కొరకు. అది ఆశీర్వచనం. అందుకే పెద్దలైన వారు లేచి వచ్చి విరగనటువంటి నడుము కలిగిన అక్షతలు చేతపట్టి ఆశీర్వచనం చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులతో ఔదల తాల్చి అంగీకరించాలి. చేత కాకపోతే మౌనంగా ఉండాలి. లేనిపోని మాటలు మధ్యలో మాట్లాడకూడదు. అందుకని ఆవిడ ధర్మం తెలిసున్నది కనుక అడిగింది, నాకు పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ, నాకు వంశకరుడైన కుమారుడు కావాలని అడిగింది తండ్రి భర్త గారి కీర్తి నిలబెట్టడానికి. రెండవ భార్య అయినటువంటి సుమతి భృగు మహర్షిని ప్రార్థన చేసింది, నాకు షష్ఠి పుత్ర సహస్రాణి, ఎటువంటి పుత్రులు కావాలి? 60,000 మంది పిల్లలు కావాలి నాకు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాం, 60,000 మంది మహా ఉత్సాహవంతులైనటువంటి కొడుకులు కావాలండి. ఇవన్నీ నేను ఇంకా లోపలికి వ్యాఖ్యానం చేస్తే కొందరి మనస్సులు బాధపడతాయి, అందుకని నేను చెప్పట్లేదు. కానండి వచ్చి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ శ్లోకాన్ని. మహోత్సాహులైన పిల్లలు 60,000 మంది కావాలి. అలాగేనన్నారు మహర్షి, విడతీశారు సంతానం అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఇంటికి వెళ్ళిపోయారు రాజ్యానికి. చాలా సంతోషంగా ఉన్నాడు సగరుడు. భార్యలిద్దరూ గర్భాన్ని దాల్చారు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయనని అసమంజసుడు అని పేరెట్టారు. ఆ పేరు చూడండి అసమంజసంగా ఉందండి, మీరు చెప్పింది అంటాం.
ఆయన పేరు అసమంజసుడు. రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంసఖండం పుట్టింది. దాంట్లో 60,000 మంది చిన్న చిన్న పిల్లలు వచ్చారు అందులోంచి. ఋషి వాక్యం ఎక్కడికి పోతుంది? దీక్ష తీసుకున్నవాడు నిత్య తపస్వి, ఎల్లకాలముల యందు మంత్రార్థమును లోపల తిప్పుతూ ఉండేటటువంటి స్వభావం ఉన్నవాడు, త్రికాల సంధ్యావేది, వేదం చదువుకున్నవాడు, నిరంతరం వేదాన్ని పలుకుతూ ఉండేవాడు, అటువంటి వారి నోటి వెంటొచ్చినటువంటి మాట సత్యం అవుతుంది. వాళ్ళు సత్యం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పినది సత్యం అవుతుంది. శంకరభగవత్పాదుల సౌందర్యలహరిలో జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని వర్ణిస్తారు ఆ శ్లోకంలో. అందుచేత మహర్షి చెప్పారు అదే జరిగింది. 60,000 మంది పిల్లలు ఒక మాంసఖండంలోంచి వచ్చారు. వాళ్ళు మరీ చిన్నవాళ్ళు ఎలా బ్రతుకుతారని ఇప్పుడు మనం అంటున్నామే, ఏదో పిల్లలందరినీ తీసుకెళ్లారండి ప్రిమిచ్యూర్డ్ బర్త్, అందుకని ఏదో ఆ గదిలో పెట్టారు పెంచారని మనం అంటామే, ఆ ప్రక్రియ అంతా రామాయణంలో చెప్పారు. ఈ 60,000 మంది పిల్లల్ని తీసుకెళ్లి నీతి భాండములలో పెట్టారు. పెట్టి ఆ పిల్లల్ని పెంచారు దాదులు. పెంచితే 60,000 మంది పెద్దవాళ్ళు అయ్యారు. ఇటు అసమంజసుడు పెద్దవాడయ్యాడు. ఈ 60,000 మంది పిల్లలు మహోత్సాహులయ్యారు. వాళ్ళకి ఏమిటి, అన్నింటికీ ఉత్సాహమే. ఇది చెయ్యడమా చేయకపోవడమా వివేకం కాదు, ఇలా అనేటప్పటికీ ఉత్సాహం అంతే, చేసేదిమే. ప్రతిదానికి ఆ ఉద్రేకమే, అటువంటి స్వభావం. దాంతో వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్ అటువంటి పిల్లలు పుట్టారు. అందుకని ఇటు పక్క అసమంజసుడు పెద్దవాడయ్యాడు. పేరే అసమంజసుడు కదండి, ఆయనకి యోగ దృష్టి ఉంది. తర్వాత చెప్తారు రామాయణంలో దాన్ని. ఆ అసమంజసుడికి ఒక విచిత్రమైన లక్షణం ఉండేది. పిల్లలందరినీ పిలిచేవాడు రాజ్యంలో ఉన్నవాళ్ళని. ఊరే రండిరా మనందరం సరయూ నది ఒడ్డుకెళ్ళి ఆడుకుందాం అనేవాడు. ఆ పిల్లలందరూ పాపం ఈ అసమంజసుడి వెనకాతలు వెళ్ళేవారు. విడితే ఈ పిల్లలందరినీ ఆ నదిలో తోసేసి వాళ్ళ మీదకెక్కి తొక్కి చంపేసేవాడు. వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయేవారు. సంతోషపడిపోయి ఇంటికి వచ్చేసేవాడు. ఇది చూశారు చాలా కాలం ప్రజలు. వెళ్ళి రాజుగారికి చెప్పారు, అయ్యా మీ కుమారుడు చేసినటువంటి అకృత్యము వలన మా పిల్లలు ఎందరో సరయూ నదిలో మరణిస్తున్నారు. ఇది శకర చక్రవర్తి అండి. లేకపోతే మహర్షుల చేత చెప్పబడవు ఆ చరిత్ర. ఇతరులకి ఎటువంటి శిక్షో తన కుమారుడికి అటువంటి శిక్ష. అట్లా రాజ్యములో ఉండేటటువంటి ప్రజలకి ఉపద్రవాన్ని తీసుకొస్తూ ప్రవర్తిస్తున్నాడు కనుక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితో ముక్తో పుత్రో నిర్వాసిత పురాణ్ అన్నారు. వెంటనే రాజ్య బహిష్కారం విధించాడు శకరుడు. నువ్వు రాజ్యంలోంచి వెళ్ళిపో అరణ్యాలకన్నాడు. వెళ్ళిపోయాడు అసమంజసు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, వంశకరుణ్ణి కదండి కోరుకుంది మరి, అందుకని అంశుమంతుడు. ఆ అసమంజసుని యొక్క కుమారుడి పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుడు మాత్రం శకర చక్రవర్తి దగ్గర ఉండిపోయాడు. అసమంజసుడు అరణ్యములకు వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిపోయింది, పెద్దవాడైపోయాడు శకర చక్రవర్తి. ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలనిపించి, ఏదైనా చెయ్యాలి అని అనిపించగానే ఎక్కడ పడితే అక్కడ చేసేయకూడదు. అందుకే మనకి శాస్త్రం జాగ్రత్తగా చెప్తుంది, వాడు చేసేది పొద్దున్నే పూజకు కూర్చుంటాడు, వాడింట్లోనేగా రోజు చేస్తున్నది కాదేంటి, కుదరదు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. నీళ్లు తీసి చల్లుకోవలసిందే అయ్యా, లోపల బయట అంతా శుచియగుగాక. అదేంటండి, మా ఆవిడ తుడిచింది కదా గది, కుదరదు. అశౌచం ఉంది, దాన్ని నువ్వు మంత్రంతో మాత్రమే విరవగలవు. మా ఇంట్లో భూతాలు ప్రేతాలు రావండి, హనుమవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాం, కుదరదు. ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతి భూమి భారకాహ చెప్పవలసిందే, దాంతో పాటు వస్తాయి. అందుకని శాస్త్రం అలాగే మాట్లాడింది. అందుచేత వంశకరుడైనటువంటి కొడుకు కనుక అంశుమంతుడు ఉన్నాడు. ఆ అంశుమంతుడితో అశ్వమేధ యాగం చేయాలంటే ఎక్కడ చెయ్యాలని ఆలోచించాడు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది చెయ్యడం కుదరదు. అందుకని అవతల హిమవత్ పర్వతానికి ఇవతల వింజ పర్వతానికి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆర్యావర్తము అంటారు. అది యజ్ఞ భూమి, పరమ పవిత్రమైనటువంటి భూమి. జటావల్లభుల పురుషోత్తం గారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు ధర్మమంజరిలో. నిజంగా అసలు భారతదేశంలో ఇటువంటి యజ్ఞ భూమిలో పుట్టడమే మన అదృష్టం అన్నారు. అందుకని ఇది యజ్ఞభూమి కనుక శకర చక్రవర్తి ఆ ఆర్యావర్తంలో అశ్వమేధ యాగం చెయ్యాలని తలపెట్టాడు. దీక్షితుడై రాజు కూర్చున్నాడు, గుర్రాన్ని విడిచిపెట్టాడు. దానికి 20,000 మంది కుమారులు శకరుల్ని పిలిచాడు శకర చక్రవర్తి. మీరు 60,000 మంది ఉన్నారు, మీరందరూ కలిసి ఒక పని చెయ్యండి. ఇంద్రుడు ఎక్కడో దాచుంటాడు భూమి మీద, 60,000 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఈ భూమండలాంతంతటినీ కూడా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున వెతికేయండి. ఎలా వెతికేస్తారో తెలుసా? యోజనాయామ విస్తారమేకైకోధరణీ తలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్ణకైహి అన్నాడు. అలా ఇల్లా వెతకడం కాదు, మీ గోళ్లు వజ్రాల్లో ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం భూమిని మట్టినంతటిని పెలగించేయండి. నాగళ్లు పెట్టి తవ్వేయండి, గుణపాలు పెట్టి చీల్చేయండి. ఎక్కడ దాచాడో వెతికి గుర్రాన్ని పట్టండి, మొత్తం భూమండలం వెతికేయండి, బయలుదేరండి అన్నాడు. 60,000 మంది బయలుదేరారు తండ్రి శాసనానికి. యోజనాయామ విస్తారమేకైకో ధరణీ తలం, భూమినంతటినీ చీల్చేస్తున్నారు, గుణపాలు పెట్టి తవ్వేస్తున్నారు,
గోళ్లతో విచ్చేస్తున్నారు. ఇది చూశారట దేవతలు. చూసి దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే వీళ్ళు వెళ్ళడం ఎందుకు అంటే, మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఈ రహస్యాలు. కొందరికి ఒక అలవాటు ఉంటుంది, వాడు ఉట్టినే కూర్చుంటాడు, తుణములను గిల్లేస్తుంటాడు, ఇలా కూర్చుంటాడు, అక్కడే ఉన్న గడ్డి పరకల్ని తుప్పేస్తుంటాడు, ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడు, అక్కడ ఉన్న కొమ్మ వంచి ఆకు తుంపేస్తాడు, ఒకడు మొగ్గ తుంపేస్తాడు. దానికి ఏమీ శాస్త్రంలో నిషిద్ధం, అనవసరంగా ఏదీ చేయకూడదు. 60,000 మంది 60,000 యోజనముల భూమిని నిష్కారణంగా దున్నేసి తీసేస్తున్నారు భూమిని. అందుకని వెళ్లారు వాళ్ళు, భూమి యొక్క స్థితి మారిపోతుంది. ఎంతమంది వెళ్లారట? 12 మంది ఆదిత్యులు వెళ్లారు, ఏకాదశ రుద్రులు వెళ్లారు, 12, 11, 23 దాంతో పాటుగా అష్ట వసువులు వెళ్లారు, 23, 8, 31 ఇద్దరు అశ్వినీ దేవతలు వెళ్లారు, 33 ఆ 33 కోట్ల దేవతలు అంటే మొత్తం దేవతాగణాలన్నీ వెళ్ళాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట. ఎందుకంటే ఇంత అలా రాయడం అసలు అంటే, కోతల గారు భాగవతంలో మాట అంటారు, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమ ధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పంచభూతముల చేత మనం బ్రతుకుతుంటాం. అటువంటి పంచభూతములను నిష్కారణముగా ఎవడు హింసిస్తాడో వాడు కూడా ఆ పంచభూతముల చేతనే బాధింపబడతాడు. పొద్దున్నే ప్యాసింజర్ ఎక్కుతారు, చక్క చల్లటి గాలేస్తుంటుంది, ఇలా కిటికీ అద్దం విప్పి అమ్మయ్యా ఇంత సస్యకేదారాల సరసగాంధారాలు అని దాని మించొచ్చే గాలి పీలుస్తూ వెడుతుంటే గభాలన నోట్లో పెట్టుకుని శ్వేతకాష్ఠాన్ని వెలిగిస్తాడు ఒకడు. అంతే, దాంట్లోంచి ఎక్కడ లేని పొగ. నువ్వు అన్నం తిన్నావా అని అడగడు ఎదురువాడిని, నువ్వు మంచినీళ్లు తాగావా అని అడగడు, నువ్వు కాఫీ తాగావా అని అడగడు. ఇక్కడ మాత్రం పంక్తి లోపం ఉండదు, పెట్టే పెట్టే తీసి చేతి ముందెడతాడు. వాడు కూడా నియమ భేదం లేకుండా గబగబా వాడు కాలుస్తాడు. కానీ నీ వెనక కూర్చున్నవాడి పరిస్థితి, పసిపిల్లలున్నారు, తల్లులున్నారు, ఆడవాళ్ళున్నారు, పొద్దున్నే కడుపులో తిప్పితే బాధపడేవాడు ఉన్నాడు, నీ నోట్లోకి పీల్చి నువ్వు వదిలిన ఎంగిలి గాలి వాడు పీల్చాలా? నీకు వాకాటి పాండురంగారావు గారికి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ కారిస్తే డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ గా ఉండగా, నా సాటి భారతీయుడు రోడ్డు మీద వెడుతూ ఉండగా నేను కారులో కూర్చుని దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ని పొగగా మార్చి వాడి నాసాపుటముల మీదకి పొగని జిమ్మేటటువంటి అధికారం నాకు ఎవడిచ్చాడు? నేను నడిచొస్తాను, నాకు కారక్కర్లేదన్నాడు. అటువంటి మహాపురుషులు నడిచిన గడ్డ ఇది. అంచాగే నైకే అమృతత్వ మానసహు, నిష్కారణంగా దేని జోలికి వెళ్ళకూడదు. అందుకని దేవతలు పరిగెత్తారు బ్రహ్మగారి దగ్గరికి. ఏమి ఇలా చేస్తున్నారు వీళ్ళందరని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ ఈ సగరాత్మజాహ. మీరేం బెంగ పెట్టుకోకండాయా, ఇదిగో చూశారా, కపిల మహర్షి రూపంలో ఇవాళ ఈ భూమండలాన్నంతటినీ కూడా వాసుదేవుడు కాపాడుతున్నాడు. ఆయన తపిస్తున్నాడు ఇప్పుడు పాతాళ లోకంలో. ఇలాంటి దుష్కృత్యములు చేసినటువంటి వారి పట్ల పరమాత్మ యొక్క ఆగ్రహము ఏదో ఒకనాడు ప్రసరిస్తుంది. ఆ ప్రసరించిన నాడు భస్మరాశి కృతా సర్వే, వాళ్ళందరూ కూడా బూడిద రాసులు అయిపోతారు. అటువంటి చేటు కాలం దాపురిస్తుంది. వాళ్ళు అల్పాయుర్దాయము కలిగిన వారు, నిష్కారణముగా పంచభూతముల జోలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆయుర్దాయం క్షీణించిపోతోంది. విధి అలా నిర్ణయించింది. అందుకని మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయారు దేవతలందరూ. వీళ్ళు భూమినంతటినీ దున్నేశారు, తండ్రి గారి దగ్గరికి పరిగెత్తారు. నాన్నగారు 60,000 యోజనముల భూమండలాన్నంతటినీ కూడా వజ్రస్పర్శ సమయమకై గోళ్లతో చీల్చేశాం, ఎక్కడా గుర్రంగా కనపడలేదన్నాడు. ఆయన అన్నాడు, ఒరే నేను దీక్షితుడై ఉన్నాను, నేను లేచి రాకూడదు, మీరు అలా ఊరుకోకండి, ఈ భూమిని అంతటినీ చీల్చేయండి, తవ్వేసేయండి, గోతులు పెట్టేసేయండి, పాతాళ లోకానికి వెళ్ళిపోండి, ఆ రసాతలంలో ఎక్కడో దాచి ఉంచాడు ఇంద్రుడు ఈ గుర్రాన్ని, అక్కడి నుంచి తీసుకురండి అన్నాడు. అలాగేనన్నారు, మళ్ళీ బయలుదేరారు. బయలుదేరి ఆ భూమండలాన్నంతటినీ కూడా చీల్చేస్తున్నారు. చీల్చి గోతులు తవ్వి లోపలికి వెళ్ళారు. సగరుని యొక్క కుమారులైన సాగరుల చేత తరవబడినటువంటి గోతులలోకి తర్వాత కాలంలో వచ్చి నిలబడినటువంటి నీటికే సాగరములని పేరు. ఆ తవ్వి వాళ్ళు లోపలికి వెడుతుంటే రాక్షసులు, నాగులు, పన్నగములు, దేవతలు, మనుష్యులు ఎందరో అడ్డొచ్చారు, అందరినీ సంహరించారు. సంహరించి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే వాళ్ళు మొట్టమొదట తూర్పు దిక్కుకి వెళ్ళారట. తూర్పు దిక్కుకి వెళ్ళేసరికి అక్కడ విరూపాక్షం అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఏనుగు కనపడింది. ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు ధారయంతం మహీతలం, అది తన కుంభస్థలం మీద పెట్టుకుని తూర్పు దిక్కునున్నటువంటి భూమినంతటినీ మోస్తుంటుంది. దానికి ఒక్కొక్కసారి ఆ పైన కుంభస్థలం నెప్పిడితే దాన్ని కదుపుతుంది ఇలాగా. ఆ కదిపినప్పుడు అటువైపుకి భూకంపాలు వస్తాయని రాశారు రామాయణంలో. ఆ దిశ గజ అక్కడ చూశారు దాన్ని, విరూపాక్షం ఆ ఏనుగుని చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు,
అటువైపు నుంచి తిరిగారు. తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చారు. ఆ దక్షిణ దిక్కుకు వచ్చేటప్పటికీ అక్కడ సుమహ పర్వతోపమా, అక్కడ ఒక ఇంకొక ఏనుగు కనపడింది. దాని పేరు ఆ మహాపద్మం, దాని పేరు మహాపద్మము అన్నారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా. ఆ ఏనుగు కూడా దక్షిణ దిక్కున ఉండేటటువంటి భూమిని తల మీద భరిస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. అక్కడి నుంచి తిరిగారు, పశ్చిమ దిక్కుకు వచ్చారు. వచ్చేటప్పటికీ సౌమనసం అనేటటువంటి ఇంకొక ఏనుగు కనపడింది. దానికి ప్రదక్షిణం చేశారు, దానికి నమస్కారం చేశారు. అది కూడా ధారయంతం మహీమిమాం, భూమండలాన్ని అంతటిని మోస్తోంది. అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం అని ఇంకొక ఏనుగు కనపడింది. భద్రం భద్రేన వపుషో ధారయంతం మహీమిమాం, అది కూడా భూమిని మోస్తోంది. నాలుగు దిక్కుల ఉత్తర దిక్కునున్నటువంటి ఏనుగు దగ్గరికి వచ్చారు. అక్కడ కనపడలేదు గుర్రం. పాతాళ లోకానికి చుట్టూ చూసేశారు. ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన్య దిక్కున తపోవనంలో కపిల మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ చూశారు. అక్కడ వీళ్ళకి వాళ్ళ యాగాశ్వం కనపడింది గడ్డి మేస్తూ. ఆయన అంతర్ముఖుడై తపస్సు చేసుకుంటున్నాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మాస్తి ఓమే అస్తు సదాశివోం. ఆ మహర్షిని మహర్షిగా అర్థం చేసుకుని ఉంటే సగరుల యొక్క వంశం పండిపోయి ఉండేది. కానీ వాళ్ళు అనుకున్నారు ఇదే మహాత్ముల పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం అంటే ఇది. అక్కడ కపిల మహర్షి ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు. ఈ పక్కనే గడ్డి తింటూ యాగాశ్వం కనపడింది. అంటే కపిల మహర్షే యాగాశ్వాన్ని అపహరించి తెచ్చారనుకున్నారు. ఏమిటి మనకి నేర్పుతోంది రామాయణం? నీ ఇన్ఫరెన్స్లు, నీకొచ్చిన తెలివితేటలు, నీ కంక్లూజన్స్ మహాత్ముల పట్ల పూర్తి చెయ్యకు. నీకేదో కొంత జ్ఞానం ఉందని, మరి ఎక్కడో కనపడ్డారని వెంటనే వారికి పేరు పెట్టేసి వారికి ఏదో తేడాగా నిర్ణయాలు చేసేసి నువ్వు తీర్పులు చెప్పకు. లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. చూశారు కపిల మహర్షిని చూసి ఈయనే యాగాశ్వం ఎత్తుకొచ్చాడు అనుకున్నారు. అనుకుని చేతిలో పెద్ద పెద్ద గుణపాలు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు. ఆ చేతులతోటి మహాదుర్మాత్ముడు దుర్మార్గుడు ఈ కపిల మహర్షిని హింసించండి అని చెప్పి ఆయన మీదకి వెళ్ళి పడిపోదామని పరిగెడుతున్నారు 60,000 మంది. చూశారు శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకార వకరోత్తద తస్య కోపాగ్నినా దద్దా భవిష్యంతి నృపాత్మజాః. ఆయన భస్మరాశి కృతా సర్వే సాగు కకుచ్చ సకరాత్మజాః. ఆయన వెంటనే చేతిలో ఆయుధం పట్టుకోలేదు కపిల మహర్షి. మహాతపస్సు కలిగినటువంటి వారి లక్షణం అలా ఉంటుంది. ఆయన మొహం ఎర్రపడిందిట. ఏమిట్రా 60,000 మంది నేను గుర్రాన్ని ఎత్తుకొచ్చానని నా మీదకు వస్తున్నారా అని చూశారట. రోషేణ మహతావిష్టో, మొహం రోషం పుంజుకున్నారట. హుంకారమకరోత్తద, హాయ్ అని పెద్ద హుంకారం చేశారట. సుందరకాండలో చెప్తారు ప్రమమాధోరసాకాంశీకీచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. హనుమ ఒక్క పెద్ద నాదం చేశారంటే 10,000 మంది రాక్షసులు చచ్చిపోయారు. అలా ఒక్కసారి హుంకారం చేశారు కపిల మహర్షి. చేసేసరికి ఈ 60,000 మంది సగరులు కూడా బూడిద రాశులై పడిపోయారు. పడిపోయేటప్పటికీ ఆశ్చర్యపోయారు అందరూ. కపిల మహర్షి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి కోపాగ్ని చేత కాలి బూడిదైపోయారు. ఈ వార్త ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సగరులు తిరిగి వస్తారు, గుర్రాన్ని పట్టుకొస్తారని. వీళ్ళు రారు, అక్కడ యజ్ఞం పూర్తవదు. చూశాడు సగరుడు, మళ్ళీ పిలిచాడు అంశవంతుణ్ణి. ఈ మాట నువ్వెళ్ళు పాతాళానికి, కానీ ఒకటి జాగ్రత్త, వెళ్లేటప్పుడు నీకు విరోధులైన వారుంటారు కాబట్టి ఖడ్గాన్ని బాణాల్ని ధనస్సుని పట్టుకుని బయలుదేరు. పూజనీయులైనటువంటి వ్యక్తులు కనపడినప్పుడు మాత్రం వారిని పూజించి నమస్కరించి మాత్రమే వెళ్ళు. ఎవరిని పడితే వారిని వేధించి మాత్రం ప్రయాణించకని చెప్పాడు. బయలుదేరాడు. బయలుదేరి తన ముందు తన తండ్రులైనటువంటి సగరులు ఎలా వెళ్లారో అలాగే రసాతలానికి బయలుదేరాడు. సరే, మొట్టమొదట కనపడింది ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు కనపడింది. ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. చెయ్యగానే ఆ విరూపాక్షం ఆశీర్వచనం చేసింది. అక్కడ నుంచి దక్షిణ దిక్కుకు వచ్చాడు సగరుల్లాగే. అక్కడకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ మహాపద్మం అనేటటువంటి ఏనుగుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. అది అదే ఆశీర్వచనం చేసింది. ఆ తర్వాత మిగిలిన ఏనుగులకి నమస్కారం చేశాడు. ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమం కనపడింది, గుర్రం కనపడింది. వెంటనే ఒక నమస్కారం చేశాడు. చేసి ఆ గుర్రాన్ని తీసుకొద్దామని దగ్గరికి వెళ్ళాడు. 60,000 మంది యొక్క భస్మరాశులు కనపడ్డాయి. వల 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 ఏడిచ్చాడు. అయ్యయ్యో, నా తండ్రులు 60,000 మంది బూడిదైపోయారు. వీళ్ళకి ఉత్తరగతులు లేవు. ఎందుకని? క్రోధాగ్ని చేత సంహరింపబడ్డారు. అందుకని అటు ఊర్ధలోకాలు లేవు, ఇటు అధోలోకాలు లేవు. ఆ మధ్యలో అంతరిక్షంలో ఎక్కడో వేలాడుతుంటారు. వీళ్ళకి ఉత్తమ గతులు కల్పించాలి. ఎందుకు ఈ మాట? రామాయణంలో కొన్ని తరాల వరకు తపించారు దీనికోసం. ఎందుకో తెలుసా అండి? కొడుకై పుట్టినటువంటి వాడి లక్షణము తండ్రి గారి దగ్గర డబ్బట్టుకుపోవడం,
తండ్రి గారి ఆస్తి పంచుకోవడం కాదు. మరి ఏమిటి కొడుకు యొక్క లక్షణము? తండ్రికి ఉత్తమ గతులు కల్పించుట, తన కొడుకై పుట్టినందుకు. అందుకని కొడుకు అటువంటి వాడికే పుత్రుడని పేరు. అందుకని చూశాడు, అయ్యో మా తండ్రులకు నేను ఎలా ఉత్తమ గతులు కల్పిస్తానని బాధపడ్డాడు అని గబగబా వెళ్ళి అక్కడ నీళ్లు కనపడలేదు, తర్పణలు ఇవ్వాలి, పరిగెత్తుకెళ్ళి నీళ్లు తెద్దామని వెడుతున్నాడు. అక్కడి నుంచి వెంటనే ఒక్కసారి మేనమామ గారైనటువంటి గరుత్వంతుడు మాట్లాడాడు కనపడి. అయ్యో నాయనా, వీళ్ళు మరణించినటువంటిది సామాన్యమైనటువంటి దోషం చేత మరణించలేదు, మహానుభావుడైన కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత మరణించారు. వీళ్ళకి సామాన్య జలాలతో తర్పణ కుదరదు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మ తల్లిని తీసుకొచ్చి ఆ గంగా జలాలతో వీళ్ళకి తర్పణ ఇవ్వాలి. ఆ గంగ వీళ్ళ భస్మరాశుల మించి ప్రవహించాలి, అప్పుడు వీళ్ళకి ఉత్తమ గతులు వస్తాయి. అప్పటి వరకు రావన్నాడు. చూశాడు, విన్నాడు. ఒక్క సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం భయమాధాయ పునరాయాన్ మహాయశాహ అన్నారు. ఆ గుర్రాన్ని తీసుకుని బాధపడుతూ వచ్చి సగర చక్రవర్తికి వార్త చెప్పి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. సగర చక్రవర్తి విశ్వప్రయత్నం చేశారు తన కుమారులకి ఉత్తమ గతులు కల్పిద్దామని, కానీ పెద్దవాడైపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తరువాత అంశవంతుడు రాజయ్యాడు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, రామాయణంలో వంశంలో వీళ్ళందరూ రాజులైనప్పుడల్లా ఇదే చెప్తుంటారు మహర్షి. వీళ్ళందరికీ ఏమిటి కోరికంటే గంగ తీసుకురావాలి ఆకాశంలోంచి. అంశవంతుడు రాజయ్యాడు, ఎల్లాగైనా గంగని తీసుకొచ్చి మా పితరుల్ని ఉద్ధరించాలనుకున్నాడు. కానీ ఆయన తపస్సు చేయలేకపోయాడు, గంగని తేలేకపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు రాజయ్యాడు. దిలీపుడు, అబ్బో దిలీప మహర్షి సామాన్యుడు కాడు, రఘువంశంలో వర్ణిస్తారు. సరే ఇప్పుడు మనకు అది ఎందుకు కానంటే ఆ దిలీప మహారాజు గారు కూడా తేలేకపోయాడు. ఆ తర్వాత భగీరథుడు రాజయ్యాడు. ఆ భగీరథుడు రాజు అవుతూనే నా పితృదేవతల్ని ఎలా రక్షించుకోవాలి, వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అని ఆలోచించాడు. ఆలోచించి మహానుభావుడు బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు అని. అందుకని ఆయనతోనే మొట్టమొదటి తపస్సు ప్రారంభం. ఆయన తపస్సు కూడా ఎలా చేశాడో తెలుసా అండి? భగీరథుడు ఏం బ్రహ్మగారి గురించి ఇలా తపస్సు చేసేశాడండి, బ్రహ్మగారు ప్రత్యక్షమైపోయారండి, అలా ఏం చెప్పలేదు రామాయణంలో. చతుర్ముఖ బ్రహ్మగారిని సాకారముగా ఈ కన్నులతో దర్శనం చెయ్యడానికి, తమ పితృదేవతల్ని ఉద్ధరించడానికి భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడో చూడండి. ఇవాళ సంవత్సరానికి ఒక్క రోజు తండ్రికి తద్దినం పెట్టడానికి మనకి టైం ఉండట్లేదు. మనం రామాయణానికి వారసులం, సిగ్గుపడాలి మనం నిజంగా. ఆ భగీరథుడు ఎంత తపస్సు చేశాడంటే ఊర్ధ్వబాహు పంచతపః అని, ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియః దశవర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః అన్నారు. ఆయన మామూలుగా తపస్సు చేయలేదు, ఊర్ధ్వబాహు రెండు చేతులు పైకెత్తి ఇలా పెట్టేట, 10 నిమిషాలు పెడితే గోడలు నిప్పెడతాయి మనకి, అలా పెట్టి ఉండిపోయాట ఊర్ధ్వబాహు. పోను అలా ఉండడం కాదుట, పంచతపః శరీరాన్ని ఎంత శోషింపజేశాడంటే 4 పక్కల అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నట్ట, కన్నులు ముయ్యకుండా సూర్యభగవాను అలా చూస్తూ ఉండేవట. అది ఎంత క్లేశం చూడండి నిజంగా. ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో, పోని ఇలా ఉండడానికి ఏమండి కాళ్ళు నిప్పెడతాయని బీ కాంప్లెక్స్ మాత్రలు వేసుకోవడం, ఆ ఛాంబర్ ఏసీ చేసుకోవడం ఇలాంటివేం లేవు. అలా ఉన్నప్పుడు మాసాహారం నెలకొక్కసారి మాత్రమే ఆహారం తినేవట. ఇది కూడా పోని ఇంత బాధపడుతున్నాడని, ఇక్కడ గోడ నెప్పెడుతోందని తెలియడం, కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయని తెలియం, ఇవేం కాదుట జితేంద్రియ. ఆ మాటలు చూడండి వాల్మీకి మహర్షి వేసినవి. దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, ఇంద్రియాని బలిష్టాని నని యుక్తాని మానద. ఏమిటో నువ్వు ఇన్ని కబుర్లు చెప్తావు, అక్కడికెళ్ళిపోయానండి, ఇక్కడికెళ్ళిపోయానండి, అది చేశానండి, ఇది చేశానండి అని చెప్తావు. ఏది నీ కన్ను చూడకూడదన్న దాన్ని చూడకుండా ఆపు చూస్తాను, చూడలేవు. ఇంద్రియాని బలిష్టాని నని యుక్తాని మానద భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు. ఎందుకురా ఎన్ని తీర్థాలు తిరిగితే ఏం సుఖంరా, నీ మనస్సును నువ్వు నిగ్రహించలేకపోతున్నావు. లోకములన్నీ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడపడు నేర్పున చూడు ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో భాగవతంలో. లోపల శత్రువుల్నే మనం జయించలేము. కామ క్రోధశ్చ లోభశ్చాదేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదాచార్యులు. అందుచేత పాపం ఆయన ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారు జితేంద్రియః ఇంద్రియాల్ని నిగ్రహించాడు. అలా ఎన్నాళ్ళు చేశాట తపస్సు? దశవర్ష సహస్రాన్ని, ఏమో లెక్క తెలియదన్నారు. అలా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు, ఆయన ఏం క్యాలెండర్లు డేట్లు ఇవన్నీ ఏం చూసుకోలేదు. దశవర్ష సహస్రాన్ని ఘోరే తపసి తిష్ఠితః,
ఘోరమైన తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఎవరి కోసం? తన కోసం కాదు, తనకి సంతతే లేదు అసలు భగీరథుడికి. తన సంతతి కోసం కాదు ఈ తపస్సు అంతా. ఎవరి కోసం? తన పితృదేవతల్ని ఉద్ధరించడం కోసం. మనుష్యుడై పుట్టినవాడు చెయ్యవలసినదేది? యటామల్లభులు పురుషోత్తం గారు ధర్మాంజరిలో రాశారు, పితృదేవతారాధన చెయ్యవలసినటువంటి తిథిలో దేవతారాధన చెయ్యవలసిన పర్వదినం వస్తే పితృదేవతారాధన చెయ్యాలా దేవతారాధన చెయ్యాలా అన్న మీమాంస వస్తే పితృదేవతారాధనకే పెద్దపీట వేయాలన్నారు. ఎందుకని? మనుష్యుడిగా పుట్టిన తర్వాత నీ ధర్మం నువ్వు చేసి తీరాలి విహితం. ఇంత తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎలా? దేవతలతో కలిసి ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమై చాలా సంతోషించాను అని భగీరథ అని తపస్సుకి, ఇంత ఘోరమైన తపస్సు దేని కొరకు చేశావు అని అడిగారు. ఆయనకి తెలియదా? కానీ అడుగుతారు. ఆయన అన్నాడు, మా పితృదేవతలు బూడిద కుప్పలు అయిపోయారు. ఆ కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత వాళ్ళు ఉద్ధరింపబడడానికి గంగ ఆకాశం నుంచి కింద పడాలి. ఆ కింద పడి అక్కడి నుంచి పాతాల లోకంలోకి వెళ్ళి ఆ భస్మరాశుల నుంచి ప్రవహించాలి. రెండు, నాకు సంతతి లేదు. అక్కడ పితృదేవతల్ని ఎవరు ఉద్ధరిస్తున్నారు? తాను సంతానంలో వంశంలో ఉన్నాడు కనుక తాపత్రయపడుతున్నాడు. రేపు పొద్దున తనను ఉద్ధరించడానికి వంశం ఉండాలి, మరి పితృదేవతలు సంతోషించాలంటే రెండు చెయ్యాలి. ఏమిటి? పితృ రుణం తీర్చుకోవాలంటే తాను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీరాలి, అందుకని వివాహం చేసుకోవాలి. రెండవది ఏమిటి? తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి పితృకార్యాన్ని తాను నెరవేర్చాలి, అందుకని మరి తనకి బిడ్డలు కావాలి కదా, అందుకని నాకు బిడ్డలు లేదు అన్నట్టు. ఆయన అన్నాడు, నీకు బిడ్డలు కలుగుతారు, వరం ఇస్తున్నాను. కానీ మొదటి కోరికున్నదే ఆకాశం నుంచి గంగ కింద పడాలని అడిగావు కదా భగీరథ, అది గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. ఆకాశంలోంచి గంగ కాని భూమి మీద పడిందా, ఈ భూమి భరించలేదు, తట్టుకోగలిగినటువంటి శక్తి భూమికి లేదు. అందుకని తాం వై ధారయితుం నాణ్యం పశ్యామి శూలినః. అలా గంగని పట్టుకోగలిగినటువంటి వాడు, మధ్యలో నిలబడగలిగిన మొనగాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పరమశివుడు ఒక్కడే నిలబడగలడు. ఇంకా ఎవరి సాధ్యం కాదు ఆ గంగని పట్టడం. అందుకని నీకేమైనా ఓపికంటే ఆయన గురించి తపస్సు చేయమన్నాడు. మహాప్రభో గొప్ప ఆలోచన చెప్పారని బయలుదేరి పాపం మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు. వెళ్ళి ఎలా చేశాట తపస్సు? ఈసారి బొటనవేలి యొక్క చివరి భాగం మీద నిలబడి ఉండిపోయేటలాగా ఉండిపోయి ఒక సంవత్సరం తపించాట పరమేశ్వరుడి కోసం. శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకని ఆయనకి మొట్టమొదటే మీకు ఒక మాట చెప్పారు, పటవే నమః అని ఆయనకి పేరు. ఆయన, ఇందుకు ఇంత తపస్సు చేసావు భగీరథ అని అడగల పరమశివుడు. సంవత్సరానికే ప్రత్యక్షమైపోయాడు భోళాశంకరుడు. ప్రత్యక్షమై ఆయన అన్నాడు, ప్రీతస్త్రేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజ సుతాంయహం. భగీరథ, నీ తపస్సుకి పొంగిపోయాను, గంగ నా నెత్తిమీద పట్టుకుంటానన్నాడు. ఏమండి, ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఏమండి, మేము ఏడంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నాం, ఆ పైనుంచి కొంచెం నీళ్లు కిందకు వదిలేయాలి, ఈ మధ్యలో పట్టుకుంటే ఫౌండేషన్ దెబ్బతింటుంది, కాస్త మీరు పురాణం బాగా చెప్తారు కదా, వచ్చి కొంచెం మీరు నించుంటారా అని అడిగాడు అనుకోండి, ఎవడి నెత్తినైనా నీళ్లు గుమ్మరిస్తే పట్టుకునేవాడు ఉంటాడండి ప్రపంచంలో. దానికి ఒప్పుకున్నాడు ఆయన. ఇది పరమశివుడి యొక్క సౌజన్యం అంటే. ఎలా? అడిగితే కాదు, అడగకుండా నేను వచ్చి పట్టుకుంటాను. అయ్యి ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసాధారయిష్యామి శైలరాజ సుతాంయహం. నేను పట్టుకుంటాను అయ్యి అన్నాడు. రమ్మన్నారు, తీసుకెళ్లారు. మహానుభావుడు హిమాలయ పర్వతముల మీద నించున్నాడు. నించుని నడుము మీద రెండు చేతులు వేసుకుని నిలబడ్డాడు. పడమన్నాడు గంగని. పడమంటే ఆ గంగ ఆకాశంలోంచి బయలుదేరింది. బయలుదేరి మంచి ప్రవాహంతో బయలుదేరి వచ్చేస్తోంది కింద పడదామని. ఎందుకని? బ్రహ్మగారు అనుజ్ఞనిచ్చారు, పరమశివుడు అలా నిలబడినన్నాడు నువ్వు కిందకు పడని చెప్పాడు. అందుకని వచ్చి చూసిందిట పరమశివుడిని కింద. చూసి ఒక పెద్ద నవ్వు నవ్వింది. ఏమిటో విర్రాడు, నన్ను పట్టుకుంటానని నించున్నాడు, అక్కడి నుంచి నేను కింద పడితే ఆ బుర్ర ఉంటుందా, అదిరిపోతుంది. తెలియక చాలామంది జలపాతాల కిందకి వెళ్ళి కపిల తీర్థంలోనూ అక్కడ ముందు గబుక్కును ఓడిగుండు పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత తల అదిరిపోతుంది. అమ్మో అప్పుడు రెండు చేతులు పైనెట్టుకుని మళ్ళీ జలపాతం కింద నిలబడుతూ ఉంటారు. జలపాతం కిందే నిలబడలేం కదా, పైగా జలపాతం కింద స్నానం చేస్తే ముందు సంతోషంగా ఉంటుందండి. ఓ 15 నిమిషాల జలపాతం కింద మీరు స్నానం అదే పనిగా చేసేసి వచ్చేసారనుకోండి, తల దర్ద్రమని చప్పులు ఉండిపోతుంది. ఎందుకంటే ఆ నీళ్లు పడిన సౌండ్కి అది అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత కాసేపు రైలు ఎక్కినా బస్సు ఎక్కినా ఇది ఎప్పటికీ తగ్గుతుందని భయం వేస్తుంది మనకి. అందుకని అలాంటిది గంగావతరణాన్ని ధరించడమా? ఏమిటో విర్రాడిలా నించున్నాడు పాపం, ఓ పని చేస్తాను, వచ్చి ఇంతలా నించున్నాడు కదా, అందుకని ఈయనకి ఇచ్చే కానుక ఏమిటంటే నేను మొసళ్లతో తాబేటికాయలతో ఎండ్రకాయలతో చేపలతో పైనుంచి కింద పడి ఈయన అహంకారం పోయేటట్టుగా ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానండి. ఆయనకి తెలిసిందన్నారు పరమశివుడికి. ఎలా తెలుస్తుంది?
ఆయన సర్వభూతముల యందు ఉంటాడు. శివుడు లేకపోతే మంగళం ఎక్కడుందండి? లోపల ఆయన ఉన్నాడు కాబట్టి మంగళం. బాగున్నారా 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 అని పిలుస్తారు. ఒక్కసారి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, షీ పోతుంది, షా అవుతుంది, అది శవం అయిపోయి చాపేసి బయట పడుకోబెట్టేస్తారు. అందుకని ఆయన తెలియదు ఎక్కడ ఎవడేమనుకుంటున్నాడో, అందుకని ఆయన లోపల ప్రవేశించాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. మూడో కంటి వాడికి తెలియకుండా చేసేయండి అంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా కాదు, మూడో కంటి వాడికి తెలియకుండా ఏది అవ్వదు. మూడు కళ్ళు ఉన్నవాడు అన్ని చూస్తుంటాడు. మూడో కంటికి తెలియకుండా అంటే ఈ రెండు కళ్ళకే తెలియాలి సుమా అని అనర్థం. మూడో కంటికి తెలియకుండా అనడానికి మూడో కంటి వాడికి తెలియకుండా ఎవడి సాధ్యం కాదు. అది అసలు విన్నవాడు ఏమనాలి, నేను చేయలేను సార్ అయితే అన్నా. కానీ వీడంటాడు అలాగే సార్ చేసేస్తానంటాడు. మూడో కంటి వాడికి తెలియకుండా వీడు చేయడం ఏంటి, అలా చేస్తారు. అందుకని ఆయనకి తెలియదా? అందుకని ఆయన గంగ యొక్క అహంకారాన్ని పసిగట్టాడు. ఓహో గంగా, ఇంత అహంకరిస్తున్నావు కదా, నీకు ఒక పాఠం నేర్పుతాను అనుకున్నాడు. ఆయన జటాజూటాన్ని విస్తరించాడు. విస్తరిస్తే అది పరమ పవిత్రము అన్నాడు. ఎంత పవిత్రం అంటే పరమశివుని యొక్క జటాజూటం, అది హిమవత్ పర్వతం ఎంత పవిత్రమో అంత పవిత్రంగా విస్తరించింది. ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడింది. పడేటప్పటికీ ఎటువంటి గంగ? పుణ్యే రుద్రస్య మూర్ధని, ఆయన యొక్క మూర్ధ భాగమునందొచ్చి పడింది. పడగానే గంగ అనుకుంది నేను శివుణ్ణి ఈడ్చుకుపోతాననుకుంది. పరమశివుడు ఏం చేశాడు? జటాజూటాన్ని విస్తరించాడు. ఒక సంవత్సర కాలం అయిపోయిందిట, ఒక నీటి చుక్క కింద పడలేదు. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా. చుక్క చెమట కారినంత కిందకి కూడా జారలేదు వెంట్రుకల్లోంచి. ఇది విచిత్రం. వెంట్రుకల్లో నీళ్లు పట్టగలిగిన వాడు ఉంటాడా? పైగా ఓ కుండలో పట్టేవాడు ఉంటాడు, బిందిలో పట్టేవాడు ఉంటాడు. నాలుగు వెంట్రుకలు ఇచ్చి నీళ్ళెట్రా అంటే ఎవరు పట్టుకొస్తారు? ఆయన జటాజూటంలో పట్టేశాడు గంగ. అందుకని ఆయనకి అటువంటి పేరు. అందుకని పటవే నమః, ఆయన చెయ్యలేనిది లేదు. పరమశివుడు తలుచుకుంటే చెయ్యలేనిదే ఉంటుందండి. అప్పుడు అందుకే స్తోత్రం చేశారు ఆయన్ని. జటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే గలే వలం వ్యలం వితాం భుజంగ తుంగ మాలికాం ఢమ 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 నినాదమడ్డ వర్వయంచకార చండ తాండవం తనూతున శివశ్రీ జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ ధగద్ ధగ జ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అని ఆ మహానుభావుడు జటాజూటంలో నీళ్లు పెట్టుకుని సాయంకాలం వేళ సంధ్యానాట్యం చేస్తుంటే కుండలో నీళ్లు గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది ఆ గంగ. అలా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు. ఉండిపోతే గంగా రోషం బానే ఉంది, పరమశివుని యొక్క ప్రతాపం బానే ఉంది. పాపం మధ్యలో నిలబడ్డవాడు భగీరథుడు, ఏడాదైంది నీటి చుక్క కింద పట్టలేదు. చూశాడు చూశాడు చూశాడు, పాపం అనుకున్నాడు ఏమిటిది ఎంతకీ రావట్లేదు ఏమిటని అడిగాడు. అడిగితే పరమశివుడు కట్టేశాడయ్యా, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తపస్సు చెయ్యన్నాడు. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం. స్వామి, ఆ గంగ రోషానికి పోతే పోయింది, అదేమిటి స్వామి అలా కట్టేశారు, మా పితరులను ఎప్పటికి ఉద్ధరిస్తారు, విడిచిపెట్టండి స్వామి అన్నాడు. సా కదం చిన్మహీంకంతుం న శక్నోత్యస్తమాస్థిత నైవ నిర్గమనం లే వేజటా మండలమోహిత. ఆ జటాజూటంలో ఉండిపోయినటువంటి గంగటండి, ఎప్పుడైతే పరమశివుడు మార్గం ఇచ్చాడో అది కూడా ఎక్కడ పడేటట్టు వదిలిపెట్టాట. హిమాలయ పర్వతాల మీద బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బిందు సరోవరంలో పడేటట్టుగా వదిలిపెట్టాట. వదిలిపెట్టేటప్పటికి అక్కడి నుంచి గంగ కింద పడిపోతుంటే గగనా శంకర స్థితస్తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. అది ఎలా పడింది? పడేటప్పుడు మొసళ్లతో పడిపోయింది, ఎండ్రకాయలతో పడిపోయింది, చేపలతో పడిపోయింది, పావులతో పడిపోయింది. ఒక చోట బ్రహ్మాండమైనటువంటి శబ్దం, ఒక చోట ఒడులు, ఒక చోట సుడులు, ఒక చోట బ్రహ్మాండమైనటువంటి నురుగు, ఒక చోట వంకరలు తిరుగుతోంది, ఒక చోట మెల్లగా పారుతోంది, ఒక చోట చూసేటప్పటికే ఒళ్ళు భయం వేసేంత శబ్దంతో పడిపోతోంది. అలా గంగ ఆ జటాజూటంలోంచి కింద పడిపోతోంది. చూసిన వాడికే ఇంత భయం అయితే ఎంత భయం! ఎంత గొప్ప శ్లోకం రాశారో తెలుసా అండి వాల్మీకి మహర్షి అక్కడ? తత్ర దేవా సగంధర్వా వసుధా తలవాసిన భవాంగ పతితంతో యం పవిత్ర వితిపస్పృశు. చూశారట, ఇలా పంపులు రాక 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 పంపు వచ్చింది అనుకోండి, ఇంకా పంపు కుస్ కుస్ అంటుంటేనే బిందెట్టేసినట్టు ఆ జటాజూటంలోంచి పడిపోతున్నటువంటి గంగ ప్రవాహం కింద బుర్ర పెట్టలేమని తెలుసు. తెలిసిన అమ్మో ఇది భవాంగ పతితంతో యం పరమశివుని యొక్క శరీరమును తాకి కిందకు వస్తోంది, ఎంత అదృష్టం రా, దీంట్లో స్నానం చేయకపోతే ఎలా అని గబగబా వచ్చి అక్కడ స్నానం చేయడం కుదరదు కనుక గభాన నీటిని బట్టి శిరస్సును తలుగుని తాగేసేస్తారు. ఎందుకని భవాంగ పతితంతో ఇంకో పేరు పెట్టలా,
శివాంగపతి తంతోయమల భవ. లింగపురాణం అంటుంది, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఈ ప్రపంచమంతటా బతికి ఉంచడం కోసం పరమేశ్వరుడు నీళ్లు కింద మారుతాడు. అందుకే ఆ నీళ్ళంత విచిత్రం. మీరు హైడ్రోజన్ చూడండి, కాల్చేస్తుంది. ఆక్సిజన్ చూడండి, కాల్చేస్తుంది. ఈ హైడ్రోజన్ రెండు పాళ్ళు, ఆక్సిజన్ ఒక పాళ్ళు తీసుకురండి, నీరైపోతుంది. రెండు కాల్చేవి కలిపి నీరెలా అయింది? ఇది పరమేశ్వర శాసనం అంటే. అలా ఆ గంగ పడిపోతుంటే వాళ్ళందరూ మహాపాపాలు చేసి ఊర్ధ్వలోకాల నుంచి కింద పడిపోయిన వాళ్ళందరూ గబగబా వెళ్ళి గంగలో స్నానం చేశారట. చెయ్యగానే వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోయి తిరిగి మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారట. ఆనాడు గంగలో స్నానం చేసి పవిత్రం కానివాడు లేట. ఎందుకని గంగకింత పవిత్రం వచ్చింది? మిగిలినటువంటి నీళ్లు ఏవైనా గంగ నామం చెప్తే పవిత్రం అవుతాయి. గంగ తనంత తానుగా పవిత్రం. ఎందుచేత పవిత్రం? వాల్మీకి మహర్షి చెప్పారు, భవాంగపతి తంతో యం పవిత్రమితి పస్పృశు. ఆ స్వామి యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి పవిత్రం. అందుకే సోమసూత్రాన్ని కాలుతో దాటడానికి భయపడతారు. ఆ శివాభిషేకం ఏమండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. ఏమండి, జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. దేనికైనా రుద్రాభిషేకం బిరుగుడు. ఆ పరమశివుడే బిరుగుడు. ఆయన ఒక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చరాచర ప్రపంచంలో. శ్రీశైలే స్వర్ణశృంగే మణికన రచితే కల్పవృక్షాన్ని చీతే స్ఫీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూఢ సకరుణమయన సంగన స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. ఆయన దేవతలకందరికీ సార్వభౌముడు. ఆయన శాసనానికి ఎదురు లేదు. అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాట. రంగ తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్సల్పుచు జంఘలించుచన భోభగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర అంటారు. ఆ నురగలతోటి ఆ తుంపర్లతోటి ఆ గంగ తగిలి కింద పడిపోతుంటే ఒళ్ళు తుడుచుకున్న బట్ట ఎలా తడిగా ఉంటుందో అలాంటి తడితో ఆయన జటాజూట ఉంటుందిట. అందుకని ఆయనకి కపర్దీ అని పేరు. ఆ జటాజూటానికి నమస్కారం చేస్తే చాలట తీర్థయాత్రల్లో వచ్చే ప్రతిబంధకాలు రాకుండా యాత్ర పూర్తి. అటువంటి జటాజూటం ఉన్నవాడు పరమశివుడు. అక్కడ నుంచి బయలుదేరి కింద పడింది గంగ. ముందు ఆయన వెళ్ళిపోతున్నాడు. యథా భగీరథో రాజాతతో గంగా యశస్విని. ఆ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఆ వెనకాతలే గంగ కూడా వెళ్ళిపోతుంది. ఆయన ఎటు దారి చూపిస్తే అటు వెళ్ళిపోతుంది. ఆ భగీరథుడు జిహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికీ గంగ మామూలుగా వెళ్ళిపోతుందా? ఆయన అంటే మామూలుగా వెళ్ళిపోతాడు రథంతో. అపారమైనటువంటి వేగంతో వెనకాతల ప్రవహిస్తూ వచ్చేసింది. వచ్చి జిహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తేసింది. ముంచెత్తేటప్పటికీ ఆశ్రమం కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఏమే గంగా ఎంత అహంకారం, నా ఆశ్రమాన్ని తుడిచిపెడతావా, చూడు ఏం చేస్తాను అని తన అరచేతిలోకి తీసుకుని గంగను తాగేశాడు. తాగేసేటప్పటికీ చుక్క గంగ లేదు. పాపం భగీరథుడు ముందెళ్ళిపోతున్నాడు, వెనకాతల చప్పుడు ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే గంగ లేదు. ఏమిటి ఇది, అల్లరే మళ్ళీ వెనక్కి వచ్చాడు. దేవతలు వీళ్ళందరూ స్నానం చేస్తున్న వాళ్ళు హడిలిపోయి గబగబాదికి వచ్చేసారు. ఇది తపోశక్తి అంటే. ఇంత పరమశివుని యొక్క శరీరమునకు తగిలి వచ్చినటువంటి గంగని పుక్కిట పట్టి తాగేశాడు జోతు. తాగేస్తే వచ్చాయన పాదముల మీద పడ్డాడు. స్వామి, ఏదో గంగ రోషానికి పోయింది, మీ అది నీటి ధర్మం ముంచెత్తింది. అంత మాత్రం చేత నన్ను కరుణించండి, నా పితృదేవతలు ఉద్ధరింపబడాలి, మీరు విడిచిపెట్టండి అన్నాడు. అయితే నీకోసం విడిచిపెట్టేస్తున్నాను అయ్ అన్నారు. ఇది ఉత్తమే క్షణ కోపస్యా మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాద్ అహోరాత్రం పాపిష్టే మరణాంతకః. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఎలాంటి వాడో ఎలా తెలుసుకోవచ్చో తెలుసా అండి? అస్తమానం కనపడినప్పుడల్లా 1973లో వాడు అలా చేసి ఉండకపోతేనండి అని వాడు అంటున్నాడు అనుకోండి, వాడు పాపిష్టే మరణాంతకః, వాడు పాపిష్టి వాడు అనమాట. వాడు చచ్చే వరకు అలాగే చెప్పుకుంటూ ఉంటాడు జరిగిన పొరపాటుని. ఇలా కోపం వచ్చి అలా తగ్గిపోయింది అనుకోండి, ఉత్తమే క్షణ కోపస్య మధ్యమే ఘటికాద్వయం. కోపం చేత వాడు ఎలాంటి వాడో నువ్వు నిర్ణయం చేసుకొని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేశారు పెద్దవాళ్ళు. జన్నువు మహోత్తముడు కనుక, మహర్షి కనుక ఇలా వచ్చిన కోపం అలా పోయింది. అయ్యో నీ కోసం విడిచిపెట్టేస్తున్నానయ్యా అన్నాడు అని తన చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు గంగడి. జన్నువు యొక్క చెవుల్లోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది. తస్మాత్ జహ్నుసుతా గంగా జాహ్నవి జాహ్నవి ఇది చప్రోచిత. ఆ జహ్నువు యొక్క చెవుల్లోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పెట్టుకుంది. పెట్టుకుని మళ్ళీ భగీరథ రథానుగా, భగీరథుడు ఎటువైపు నడిస్తే అటువైపు ఆ రథాన్ని అనుసరించి వెళ్ళిపోయింది. చిట్ట చివర పాతాల లోకానికి వెళ్ళింది. వెళ్ళి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి 60,000 మంది సగరుల యొక్క భస్మరాశుల మించి ప్రవహించింది. వెంటనే వాళ్ళందరికీ ఉత్తమ గతులు కలిగాయి. కలిగాయని మనకెలా తెలుసు అంటే, భస్మస్యథా ప్లుతే రామ అని వెంటనే అక్కడికి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. రాజానమిదమబ్రవీత్ ఆ భగీరథుడితో ఈ మాట చెప్పారు. ఏమని,
భగీరథ, నువ్వు చేసినటువంటి ప్రయత్నం చేత ఇవాళ గంగ ఆకాశంలోంచి కింద పడి ప్రవహించి నీ పితృదేవతలైనటువంటి ఈ సగరులను 60,000 మందిని ఉద్ధరించింది. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. ఈ సాగరములలో నీరు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ పితృదేవతలు స్వర్గలోకంలో ఉంటారు. నీకు వరం ఇస్తున్నాను. అంతేకాదు, ఇంతకుముందు ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు. ఆ తర్వాత హిమాలయ పర్వతముల మీద పడి భూమి మీద ప్రవహించినటువంటి గంగకి నువ్వు కష్టపడి తెచ్చావు కనుక నీ పేరు మీద భాగీరథి అని పేరు. అది పాతాళలోకానికి వెళ్ళినప్పుడు భోగవతి అని పేరు. పాతాళలోకానికి వెళ్ళిన గంగ మళ్ళీ భూమి మీదకి వచ్చింది. తెలుసా అండి మీకు? వచ్చింది. ఎక్కడుందో తెలుసా? ఇప్పటికీ మీరు ఇప్పటికీ పాతాళలోకానికి వెళ్ళిపోయినటువంటి గంగ పైకొస్తే దాంట్లో స్నానం చెయ్యాలనుకుంటే ఉంది. ఇప్పటికీ వెంకటాచలం కొండ కింద ఉన్న కపిల తీర్థంలో ఉన్నటువంటి సరోవరం, ఆ కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం భూమిని బ్రద్దలు చేసుకుని పైకొస్తే కామధేనువు శివలింగం మీద గిట్టపట్టి మా వర్ధస్య ఇంక పెరగకు అని అడిగింది. అందుకే కపిలలింగం మొదటి దగ్గర తెల్లగా ఉంటుంది, మధ్యలో బంగారంలా ఉంటుంది, చివర ఎర్రగా ఉంటుంది, పైన కాలి గిట్టుంటుంది, పశ్చిమాభిముఖంగా ఉంటుంది, 5 ముఖాలుంటాయి, 3 కళ్ళు ఉంటుంది ఇప్పటికి కపిలలింగానికి. దాని ఎదురుగుండా ఏర్పడినటువంటి సరోవరమే భోగవతి నది పైకొచ్చినటువంటి తీర్థం. ఇప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ 10 నిమిషాల పాటు ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి అక్కడ పుష్కరిణిలో చేరుతాయి. అక్కడ స్నానం చేస్తే వాళ్లకున్నటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. ఇప్పటికీ అందుకే ఆశ్వీజ మాసంలో కపిలేశ్వరంలో కపిలలింగానికి అన్నాభిషేకం చేస్తారు. 450 కిలోల అన్నం ఉండి నమక చమకాలు చెప్తూ అన్నంతో అభిషేకం చేసి అన్నలింగం పెడతారు. ఆ లింగం మీద మళ్ళీ అన్నలింగం పెడతారు. 3 గంటలకి ఆ లింగాన్ని తీసి పుష్కరిణిలో నిమజ్జనం చేస్తారు. చేసి కూరగాయలు, పెద్ద పెద్ద ఆనపకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు ఇవన్నీ కాయలుగా ఉడికించేస్తారు. ఉడికించి వాటితో త్రిశూలం, నాగాభరణాలు, 3 కన్ను ఇవన్నీ పెడతారు. పెట్టి చిట్ట చివర సాయంకాలం ప్రదోష వేళలో ఈ అన్నలింగాన్ని దర్శనమిస్తారు. అన్నలింగాన్ని దర్శనం చేయొచ్చు. అప్పుడు ఆ అన్నలింగం మీద ఉన్న అన్నాన్ని ఉన్న కాయగూరల్లో కొంత భాగాన్ని కలిపి వచ్చిన వాళ్ళ చేతిలో ప్రసాదంగా ఇస్తారు. అటువంటి అన్నప్రసాదం ఎవరు తింటారో వాళ్ళకి రాబోయేటటువంటి ఎన్ని జన్మలున్నాయో అన్ని జన్మలలో వాడికి అన్నమునందు ఆర్తి ఉండదు, వాడికి దరిద్రం ఉండదు. ఇది నువ్వు తినకు అని డాక్టర్ల చేత వాడు చెప్పబడడు. ద్రాపీయంధస్వస్పతే దరిద్రం నీలలోహిత అడుగుతున్నాం కదా తెల్లవారు లేస్తే, స్వామి నాకు ఎటువంటి ఉపద్రవం రాకుండా చతుష్పదే, ఆ 4 పాదాలున్నవి ద్విపదే, ఇవన్నీ సంతోషంగా ఉండాలని. అదిగో అక్కడికి వచ్చింది భోగవతి మళ్ళీ పైకెక్కి. కానీ గంగావతరణం మాత్రం 3 పథక వరకు చెప్పారు. ఆ పడినప్పుడే ఆ గంగ హిమాలయ పర్వతాల మీద పడినప్పుడు 3 పాయలు తూర్పు దిక్కు వెళ్ళిపోయాయి. వాటికే లాదిని, నళిని, పాదిని అని పేరు. ఈ 3 పాయలు తూర్పుముఖంగా వెళ్ళాయి, 3 పాయలు పశ్చిమాభిముఖంగా వెళ్ళిపోయింది నీరు. ఆ 3 పాయలు ఇటుపక్కకి వెళ్ళిపోయినటువంటి వాటికే సుచక్షువు, సీత, సింధువు అని పేరు. 7వ పాయ భగీరథుడి వెనకాతలు వెళ్ళింది, అది భాగీరథి. ఇగో ఈ గంగావతరణ ఘట్టాన్ని ఎక్కడ చెప్తున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు ఆ గంగమ్మ తల్లి తల మీద పడుతున్నటువంటి పరమశివుని యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తున్నారో, కదా నిలింప నిర్జరీని కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశరస్తమంజలింబహం విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అంటాడు రావణాసురుడు. నేను ఆ 3వ కన్ను కలిగినటువంటి మహాదేవుడైన పరమశివుడికి నమస్కరించునుగాక అంటాడు. ఆ గంగావతరణం జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మనస్సులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ పరమశివుని పాదములకు నమస్కరించినటువంటి వారికి ఇతపూర్వమున్నటువంటి పాపరాశి ధ్వంసం అవడమే కాకుండా సమస్త దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందని, విశేషించి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని, ఆ కారణం చేత వారు కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా వాళ్ళకి సర్వ విధముల శ్రేయస్సు కలుగుతుందని వాల్మీకి మహర్షి రామాయణంలో చాలా తక్కువ విషయాలకి మాత్రమే ఫలస్తుతి చెప్తారు. అలాంటిది గంగామతరణ ఘట్టానికి విశేషమైనటువంటి ఫలస్తుతి చెప్పారు. అంత పరమ పవిత్రమైనటువంటి గంగామతరణ ఘట్టాన్ని కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన కార్తీక మాసంలో అందున ఇవాళ స్థిరవారం సాయంకాలం వేళ శివాలయంలో అటువంటి ఘట్టాన్ని చెప్పుకోవడం, వినడం ఇవి మన వల్ల జరిగేవా. పరమశివుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్షము ప్రసరించినది కనుక
ఇవాళ మనం ఆ విషయాన్ని చెప్పుకోగలిగాం. రేపటి రోజున శివ సంబంధంగా వేరొక విషయాన్ని 6:30 ప్రారంభం చేసి విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మాన సంవాపరాధం విహితమపిహితం వా సర్వమేతక్షమస్వ. శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.